అలారం వినపడిందా? మరి వెంటనే కాఫీ తాగాలని తెలీదు? ఏమిటా గుర్రపురం? ఎందుకు తలసా? ఏమిటి తలారిపోయిన కాఫీ? మరేనండి? ఏమిటి మరి? కాదండి, బయలుదేరేటప్పుడు కాఫీ వేడిగానే ఉందండి. నిర్మయ్, పైగా బుకానికి ఒకట వేడిగా ఉంది, వేడి చూడు. అమ్మాయి గారు, ఎలా ఎలా అమ్మాయి గారు, వేడి కాఫీ నేను తెస్తానుగా, మీరు స్నానానికి బయలుదేరండి. డాడీ ఎప్పుడైతే ఎందుకు పనికిరాని వాళ్ళందరినీ పోగు చేస్తారు. లేదు రామా, వాహనం నిన్ను ఉద్యోగంలో పెట్టుకోండి, నాది బుద్ధి తక్కువ. చిత్తం చిత్తం ఏంటో చింతపండు. ఈ అంకెలు ఏమిటి, రాత్రులు ఏమిటి, ఖర్చు ఏమిటంట? ఖర్చు అమ్మాయి విజయాదేవి గారు లేడీస్ క్లబ్ కి ఇచ్చినటువంటి విరాళం 2116. ఖర్చు అమ్మాయి విజయాదేవి గారు తమ అంబాసిడర్ కారుతో మరొక పియట్ కారుని డాష్ ఇచ్చిన ఫలితంగా యాక్సిడెంట్. మళ్ళీ యాక్సిడెంట్. చిత్తం ఇచ్చిన నష్టపరిహారం 1500 రూపాయలు. సదరు కేసు పరిష్కారం నిమిత్తం వకీల్ గారికి ఇచ్చినటువంటి ఖర్చులు యావత్తు మొత్తమును కూడా 575 రూపాయలు. ఆపవయని దండకం, నాకు బ్లడ్ ప్రెషర్ వచ్చేటట్టుంది. చూడు వాహనం, ఒక్కతే కూతురు, తల్లి లేని పిల్ల, ఎంతో దారాభంగా పెంచుకున్నాను, దాని మనసు నేను నొప్పించలేను అని చేత నేనేమీ చెప్పలేదు. కానీ నీకేమయ్యా, ఈ బర్మా కత్తిని పెట్టిన దగ్గర నుంచి నన్ను నా ఇంటి వాసాలను అంటిపెట్టుకున్నా ఆ మాత్రం చెప్పలేవు. అమ్మాయి గారు ఇలా వేగంగా వెళ్ళొద్దు, వెళితే ప్రాణాలకే ప్రమాదం అని చెప్పి నీ అబ్బసం ఏం పోతుందా? పోవడానికి అబ్బసం ఏమైనా ఉంటే కదండి, కానీ ఆ అమ్మాయి గారు ముందు నన్నే తోలేస్తారండి. ఇదో గరుడు వాహనం, ఇలాంటి సవర్ సమాధానాలు నా దగ్గర చెప్పొద్దు. ఇప్పుడు అమ్మాయి ఏమన్నా అంటే ఆదుకోవడానికి నేను ఉన్నానుగా, ముందు ధైర్యంగా నువ్వు స్టార్ట్ చేయి, తర్వాత నేను అందుకుంటా. సరేలేండి, నేను వెళ్ళరానండి. వెళ్ళేది ఉంది అమ్మాయి గారు, రెండు ముక్కలు చెప్పి వెళ్ళు. కృష్ణార్పణ. గుడ్ మార్నింగ్ డాడీ. వెరీ గుడ్ మార్నింగ్ డాక్టర్. రాత్రి బాగా నిద్రపట్టిందమ్మా? ఓ పద డాడీ, టిఫిన్ తీసుకుందాం. అమ్మా విజయదేవి గారు నమస్కారం. ఓహో గరుడ వాహనం గారా? ఏమిటి ఇదేం రావటం? కూర్చుని కూర్చుని. ఆ ఇడ్లీలు పెట్టినట్టు వాళ్ళు కూడా వడ్డించారు. చిత్తం చూసారా, చూసారా అమ్మాయి గారికి నేనంటే ఎంత అభిమానం, వారి తరహే వేరు. అమ్మా మీరు మన్నిస్తానంటే ఒక చిన్న మనవి. ఏంటది? మీరు ఈ మధ్య కారు మరీ స్పీడ్గా నడుపుతున్నారు, మొన్న జరిగిన యాక్సిడెంట్ ఎంత ప్రమాదకరమైందంటారు. మీ సలహాని ఇక్కడ ఎవరు అడగలేదు. నా డ్రైవింగ్ గురించి మాట్లాడడానికి మీరెవరు? డాడీ ఏమిటైన ఉద్దేశం? అదే అవునయ్యా, లేట్ ఉద్దేశం. అబ్బాబే ఉద్దేశం ఏముంది, నిక్షేపం లాంటి కారు పాడైపోయింది కదా అని. అయితే మాత్రం మీరేమన్నా డబ్బిస్తున్నారా? మా కారు మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం. ఏమన్నా కరెక్ట్ కరెక్ట్ అమ్మా, మా ఇష్టం. రోజుకు 2 కార్లు కొరకేసి కొడతాం, తలకాయలు పగల కొట్టుకుంటాం. ఇదెవరై అడగటానికి అయ్యా? సార్ ఇక మీరు చెప్పక్కర్లేదు, పోరీ కదా అని అభిమానిస్తుంటే అంతస్తులు మర్చిపోయి ఎగిరిగి పడుతున్నారు. డాడీ ఇవాళ నేను మా ఫ్రెండ్స్ ఎక్స్కర్షన్ వెళ్తున్నాం. ఎక్స్కర్షన్? కార్లోనేగా? గుడ్, వెరీ గుడ్. ఎక్స్కర్షన్ ఆరోగ్యానికి చాలా మంచిది. థ్యాంక్ యూ డాడీ. ఏం వాహనం, అసలు ఆరోగ్యానికి ఎక్స్కర్షనే కదండి. చూడు అమ్మాయి వెళ్ళటానికి ఆ పెద్ద కారు సిద్ధం చేయించు. వద్దునన్న, నేను ఆ చిన్న కారే తీసుకెళ్తాను. ఏ అలాగేనమ్మా, మా డాడీ ఏది కాదండ్రు. వాహనం అమ్మాయికి ఎలా నచ్చ చెప్పాలో నాకు తెలియట్లేదు, ఇంకోసారి నువ్వు చెప్పి చూడకూడదు. ఇంకా నన్ను చంపండి, ఇందాక నుంచి పెట్టించిన చెవాట్లకు వణికి ఇంకా తగ్గలేదు. మరి ఎలాగయ్యా? అయ్యా ఇక మన వల్ల కాదు, అమ్మాయి గారికి చేమిరపగా లాంటి కుర్రాన్ని ఎవరినైనా భర్తగా తేవాలి, అతడే దారిలో పెట్టాలి బాబు. ఈ మిరపగా ఎవరు కనిపెట్టాడో కానీ రాజశేఖరం.
రాత్రి పగలు డబుల్ ప్రోగ్రాం కింద వంటకొస్తూ ఉంటే ఇవాళ నువ్వేదో పట్నంలో మహాబియ్యే బేసై వచ్చేవని నా వంటను ఆక్షేపిస్తావా? ముయినోరు ముందు నూరు. ఏమిటా తెచ్చారు? నూనె శ్రీరాములు, సాయంకాలం కల్లా 13వ కోప చెప్పాలి తెలుసా? పోండి అందరు కాపీలు రాసుకోండి పోండి. నానా ఏం కుమారా, రోజంతా ఈ కుర్రవాళ్ళకి చదువు చెప్పడంతోనే నీకు సరిపోతుంది, దానికి సాయం ఈ అవస్థ కూడా ఎందుకు? శుభ్రంగా ఒక వంటలక్కన పెట్టుకోరాదు? అసలు నీకు బుద్ధి ఉందిరా? బుద్ధి ఉంది అని బుద్ధి ఉన్నవాడు అయితే నాన్నా ఇంకా ఎందుకు నీకు అవస్థ? నేను పెళ్లి చేసుకుని కోడల పిల్లల్ని ఇంటికి తీసుకొస్తాను, రేపటి నుంచి వంట సంగతి అంతా అమ్మాయే చూసుకుంటుంది. ఆదు పైగా వంటలక్కని పెట్టుకోవాలని సలహా ఇస్తున్నాడు. లక్క పెడతా మోహం వీడును. బాగానే ఉంది, ఉద్యోగం దొరకగానే చేసుకుంటానన్నానుగా. అసలు నీకు ఉద్యోగం ఇచ్చే తవటెవడ్రా? నీ మొహం త్వరగానే పట్టుకొస్తాడు మంగళారతి. చాలేనన్న, నా సంగతి నీకేం తెలుసు, బ్రహ్మాండమైన ఉద్యోగం సంపాదిస్తాను. 10 చోట్లకు పెట్టాను అప్లికేషన్స్. హైదరాబాద్ బర్మా అండ్ కంపెనీ నుంచి ఇంటర్వ్యూ కూడా ఇవాళే వచ్చింది. ఇంటర్వ్యూవా? అవునన్న, ఇవాళే హైదరాబాద్ వెళ్తున్నా. అయితే పెళ్లి మాట ఇప్పుడు ఎట్టద్దంటావు? అంతేలే, కొడుకులు పెద్దవాళ్ళు అయ్యాక తండ్రులకు మిగిలే గౌరవం ఇదొక్కటే. సరే కానీ ఒరే ఫోన్ చేసి మరీ వెళ్ళు. ఒరే రాజు, ఏమిట్రా ఇది? పెళ్లికి పోతూ పిల్లిని తంకబెట్టుకుపోయిన టీవీ డొక్కు కారు కూడా అయిందికరా? ఇది కదలదు, ఇది ఇక్కడ పారేసి బస్సులో పో. దీని సంగతి నీకేం తెలుసు నాన్న, పుష్పక విమానం లాంటిది, కదిలితే ఆగదు, ఆగితే కదలదు. రాయ్ స్పీడ్ గా వెనక్కి తోయండిరా. నాన్న నువ్వు కూడా చేయకూడదు. వేధవపోడి ఆటలు నువ్వును. పోయండిరా, పోయండి పోండి. చూడు, ఆ ఇచ్చిన ఉద్యోగం ఏదో బుద్ధిగా చేయి. పొగరమవుతూ పెంకి వేధవ తోట సమాధానం లేని చెప్పకు. వెళ్ళరా. అలాగే మళ్ళీ ఏమొచ్చిందిరా నీకు రాస్తాను. నా కార్ చెడిపోయిందండి. ఇది మరీ బాగుంది, నీ కార్ చెడితే మాకేమిటయ్యా? అసలు అది కారేనా అని. డబ్బా కారు. ఏమండి ప్లీజ్ ప్లీజ్. ఏమిటి అల్లరి? అల్లరి కదండి, మనిషికి మనిషిగా సాయం అడుగుతున్నాను. మనిషికి మనిషిగా మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ కేరా. ఈ ఆడపటాల ముందు మన పరువు తీసావు కదరా.
अंत सकते अंटे मन रथम आगते कदल कुछ तयाल मेन तय अच्छे दखद वेस्ते बेटर रही पर्वे मनि की मन सायमे मरा तमर गुमस्ता बंट्रोत भले विसुरे वाट बंट्रोत मन बर्मा अंड कंपनी यजमा गार साक्षात रईट हैंड अंत कुड़ी चेयर प्रोपरेटर गारपल उद्योग दरखास्त इंटरव्यू क्रम राशार अंदक ओह गुमस्ता उद्योग व्यवहार राना ना मुझे मेनेजर गारेषन फैल रही श्रीनिवास स्पीकिंग ने रूपये संदाइते सन्मान चेस्ट प्रवेट मेनेजर गुजरा नमस्कार सर पेर राजशेखर एंतर चुनाव बीए फस्ट क्लास पास अ सर फस्ट क्लास पास अवा अवन सर अच्छे गुमस्ता उद्योग मन देश में चवेकोन करेक्ट अदेमी बीए पास ब्रह्मांडम उद्योग मेर अदेमी बीए पास ब्रह्मांड रिक्षा लागे वाले उद्योग चुक संबंध ले रहा यह रोज रिकमेंड सर तलाका लेकिन उद्योग नीक तंत्रगार उद्योग स्कूल मास्टर ऐसी रिटैर अर सर वाल पेरे इवनि ना अर्हत नचि उद्योग इवं लेकिन ले बाबू उद्योग मुझेवरो सांप्रदायटो पद्धति चपाने अभ्यंतरा अभ्यंत रेव सर मानगार प्रस्तम सीतानगर उठर पेर रायकोट राघवय गार पेर रायकोट राघवय गार राघवय को सर मुझे चलो अद सोदर इतक ना उद्योग इवन माड़क मरी सोमवार उदय पदकोड़ गंटक वेलो वेलो वस्तान सर कुर्रा मरी मिरपका जा वाहन अय्या रेपे सीतानगर प्रयाणम कार सिद्धं चेयि सीतानगर में सीताफल पड़ इन दरकंडी सीजन का गरुड़ वाहन अय्या नोर मूस चेप्पिन चेयि कला कईटरा
ఓహో కూటి కోసం కోటి విద్యలు అన్నారు ఏడిసావ్ ఇంకా నీ పాత అలవాట్లు మానలేదన్నమాట ఇంకా ఎన్నాళ్ళు రా ఈ ప్లాట్ఫామ్ వద్దకు ఆ ప్లాట్ఫామ్ ఏంటో ఇప్పుడు మన స్టేటస్ పెరిగిపోయింది ఒక బ్రహ్మాండమైన కొంప అద్దె కూడా తీసుకున్నా ఆహా అయితే ఇక మన హోటల్లో ఉండక్కర్లేదన్నమాట నీ కొంపకే పోదాం ఎక్కే ఆ వద్దు రాత్రి సావకాశంగా పోదాం ఏమిట్రా సంగతి ఇంటి వాడికి 3 నెలలు అద్దె ఇవ్వాలి ఇప్పుడు కనుక మనం వెళితే నిన్ను నన్ను పేరాలు వెంచు తిన్నట్టు తింటాడు కెరకెరకెరకెరకెరకెర మరేం పర్వాలేదు అదంతా నేను చెప్తాగా ఎక్కువ ఒరే వాడు దండీరు బస్కిలు కూడా తీస్తున్నాడు పైగా ఒక పెద్ద మీస కూడా ఉంది రయ్యలాగా వాడి సంగతి నేను చూసుకుంటాను అన్నానుగా పదం పద అలాగే అబ్బా రై నువ్వు చిన్న హెల్ప్ చేయాలరా ఏమిట్రా హ్యాండిల్ కొట్టు హ్యాండిల్ కొడితే కనుక స్టార్ట్ కదా అవుదో రే దీని వల్ల ఒక 50,000 ఉంటుందా ఏడ్చాలా నువ్వు ముందు పోయి హ్యాండిల్ కొట్టు తూకం వేసిన కూరర్రా 5 రూపాయలకి రే ఈ డోర్ మాత్రం వేయద్దు ఇది నా కొంప అది ఇంటివాడి కొంప సార్ మీరున్నాను సార్ ఆ సంగతి నేను కనుక్కుంటాను ఏమయ్యో ఆంజనేయులు ఏమయ్యా నువ్వేనా ఇంటి యజమానివి ఏ అయ్యగారిని బాగా చూసుకుంటున్నావా వాడా వాడా అయ్యగారు 3 నెలలకి ఇవాళ కనపడ్డాడు ఉండి చెప్తాను వాడి పని ఆగోయా ఆగు ఆయన ఎవరనుకుంటున్నావు పేరు మూసిన పెద్ద సిఐడి ఆఫీసర్ సిఐడి ఆఫీసర్ మన ఊళ్ళో జరిగిందే మర్డర్ భూని హత్య నాకేం తెలియదే అయితే ఆగు అది కూపి తీయటానికే ఈ ఊరు వచ్చారు అందుకే రహస్యంగా తిరుగుతున్నారు నోరు జారావా జైల్లో పడిపోతావు అయ్యో బాబోయ్ నాకేం తెలుసండి ఈ గొడవ అంతా పిల్లలు గల వాణి సార్ అందుకే నీకు ముందుగానే చెప్తున్నాను వెళ్ళి ఆయనకి దండం పెట్టి మంచి చేసుకో చెప్పండి క్షమించాలి అయ్యో మీరే నన్ను క్షమించాలి మీరే క్షమించాలి పొరపాటు అన్న నాదే సార్ ముందా చెవి ఇలా ఇవ్వండి సార్ ఎందుకు తెంపి జేబులో పెట్టాను రావు రావా మీ చెవి కాదు సార్ తాళం చెవి సార్ భలేవారండి మీరు భలే తమాషా చేస్తారండి సిఐడి గారు నూట 11 సామాన్లు లోపల పెట్టు ఎంత అయ్యో తమకెందుకండి శ్రమ నేను తెస్తానుగా ఇది జాగ్రత్తగా తీసుకురా సార్ వస్తాను సార్ సార్ గారు అమ్మయ్యా కుమ్మరి పురుగు ప్రాణాలు తీసేవాడు నువ్వు దేవాంతకుడు రా ఏనుగంత మనిషిని నిమిషంలో మడత పెట్టేశావు థ్యాంక్స్ సర్లే ఈ గ్యాస్ కబుర్లు మన దగ్గర కాదు వీలైనంత త్వరగా అడ్డుకట్టేయాలి తెలిసిందా హీరో వాడికంటే ఎక్కువ దబాయిస్తున్నావు వాడి బ్రదరా నువ్వు అలాగే సార్ గారు ఒకసారి మా బంగ్లా చెక్ చెదురుగా రండి అతిథుల గది అంటే నీదన్నమాట ఎన్నాళ్ళు అయ్యి ఉంటుందిరా ఈ దుస్తుకి 6 నెలలు అయింది కమా ఇది పటకల్ల గది ఎలా ఉంది ఈ మంచం ఎక్కడ కొట్టేసావరా ఇది వ్యాపార రహస్యం నువ్వు వాడకూడదు నేను చెప్పకూడదు చికెన్ వంట వాడేట్రా చూస్తాను రే ఆరోగ్యం బాగుండడానికి అప్పుడప్పుడు నేనే వంట చేసుకుంటాను తప్ప రైట్ రైట్ బాగుందిరా నీ బంగ్లా బ్రహ్మాండంగా ఉంది ఇంతేనా అక్కడ బృందావనం ఉంది చూద్దుగా ఇదే బృందావనం అరే ఏమండోయ్ దొరగారు పంగనామంతా పట్టపగలు ప్రత్యక్షం అయ్యారు అదే ఏం లేదురా అది నా బాత్రూమ్ అక్కడ నేను జలకాలాడేది అది జామ చెట్టు ఎలా ఉంది కొంప కొంప సంగ తర్వాత కానీ ముందా చంపేవరా చెప్పరా చంప కాదురా రమ్మి అంటే రమణమ్మ మా పక్కింటి పిల్ల
అయితే సదుపాయాలన్నీ బాగానే ఉన్నాయి అన్నమాట. ఆ కొన్ని పొట్టి అల్లరి పిల్ల జావకైతే తలకాయ మీద కొట్టడం చాలా ఇష్టం. ఈ చిల్లర వేషాలు మన దగ్గర కాదు, కడుపులో రైలు పరిగెడుతున్నాయి. తారా నాయన నలభీమ వంట చేద్దు కాని పద. ఎన్నో జాతకాలు చూశాను కానీ ఇలాంటి చెయ్యి నేనెక్కడా చూడలేదు. ప్రపంచ యుద్ధాలన్నీ ఈ చేతిలోనే ఉన్నాయి. అమ్మా నీకు నీ చేతికో దన్నం దయచేయి. నా జాతకం నాకు తెలీదు, నా బిడ్డ ఎక్కడ ఉందో చెబుతా ఉంది కదా, నీకు 10 రూపాయలు ఇస్తా. నీ బిడ్డ ఎక్కడ ఉంది? ఇది మరీ బాగుంది, ఆ సంగతి తెలుసుకోవడానికే కదా స్వామి ఇన్ని అవస్థలు పడుతున్నాను. దానికి నిక్షేపంలాడు సంబంధం చూస్తే ఎవరిలో ప్రేమించారని చెప్పి వారితో లేచిపోయింది. లేచిపోయిందా? ఈ రోజుల్లో ప్రేమలు ఎక్కడేడితే వాడెవడో తగులు బాజీ అయి ఉంటాడు. అవును స్వామి, నా కమల వచ్చి అమాయకురాలు దాని ఒంటి మీద నగలు చూస్తే దాన్ని ప్రేమించారని చెప్పి మోసపుచ్చి లేవదీసుకుపోయి ఉంటాడు స్వామి. స్వామి మరి నా బిడ్డ ప్రాణాలతో ఉందా? ఆహా ఆహా చాలా బాగుంది. ఇప్పుడు ఎక్కడ స్వామి? ఎగిరిపోయిన పక్షికి ఒక దారి ఏమిటి, ఒక తెన్నేమిటి? ఈ దేవాలయానికి ముక్కుసూటిగా 25 మైళ్ళ దూరం వెళ్ళి ఎడమ చేతి వైపు తిరుగు. అక్కడ చెవి సూటిగా 10 మైళ్ళు వెళ్ళి కుడి చేతి వైపు తిరుగు. కనుచూపు మేర దూరంలో గబగబా వెళ్ళు, అక్కడ ఉంది నీ కూతురు. ఏడ్చినట్టే ఉంది నీ జ్యోతిష్యం. అదేమిటి రాంబాణమ్మ చెప్తారా? పాలంలో ఇంజనీర్కి ఇచ్చి పెళ్లి చేశానన్నావుగా, లేచిపోయిందన్నమాట. మరి ఎలా చెప్పుకోమన్నా ఒకే చెప్పు. ఇది చేతులు కావు కాళ్ళు అనుకో, నువ్వు విన్నది ఎవరికి చెప్పక ఈ దేవుడు సాక్షిగా. అలాగేలే, అయితే నీ కూతురు ఎలా లేచిపోయిందే? ఏం చెప్పమంటావు, నా కర్మ. మా ఊళ్ళో డొక్కాల అంబోదరం గారని ఓ పెద్ద కోటీశ్వరుడు ఉన్నాడు, ఆయనకి ఇచ్చి పెళ్లి చేయడానికి అంతా నిర్ణయించుకున్నాం. ఆయన ఏమైనా ఎన్ని నగలు తెచ్చాడు అనుకున్నావు ఒక అయ్యా? కళ్ళు చెదిరిపోయాయి. ఆయన ఏమన్నా రెండో పెళ్లి వాడని వయసు పడిన వాడని దానికి నచ్చక ఆ నగలట్టుకుని వేసిపోయి తప్ప. ఆయన ఏమన్నా కానీ రోజు వచ్చి ఉన్న ప్రాణాలు తీసేస్తుంటే ఆ బాధలకి ఏం చెయ్యాలో తోచక ఈ ఊరు బారిపోవచ్చానక్కయ్యా. నువ్వు కడుపులో పెట్టుకో, వాళ్ళకి కాళ్ళు పట్టుకుంటా. ఊరుకో ఊరుకో రమ్మణమ్మ, ఊరుకో పాపం. కమల ఏమిటలా ఒంటరిగా కూర్చున్నావు? అరే ఏమిటా కన్నీళ్ళు? అప్పుడే బండాపురం అంత తీసుకొచ్చిందా? అది కాదు రాజు, నేను నేను గర్భవతిని. ఓ వెరీ హ్యాపీ న్యూస్, కంగ్రాచులేషన్స్. రాజు వివాహం కాకుండా గర్భవతి అయిన ఆడదాన్ని మన సంఘం ఎంత నీచంగా చూస్తుందో నీకు తెలుసా? త్వరగా మన వివాహం జరిగేలా చూడరాజు, నాకేదో భయంగా ఉంది. భయం ఎందుకు కమల, నేను ఇదివరకే చెప్పేగా మా అమ్మదంతా జమీందారు పద్ధతి అని, పైగా ఆస్తి అంతా ఆవిడ పేరు మీదే ఉంది. వీలైన త్వరలో ఆవిడని ఒప్పించి నిన్ను పెళ్లి చేసుకునే కూర్చున్నది. సరేనా, అంతవరకు రహస్యంగా నువ్వు ఈ బంగ్లాలో ఉండటం క్షేమం. నేను ఈ రోజే మా అమ్మ దగ్గరికి వెడుతున్నాను. మళ్ళీ వెళ్ళిపోతారా? ఏం చేయను కమల, జమీందారి గొడవలంటే సామాన్యం. రాజు మిమ్మల్ని విడిచి నేను బతకలేను రాజు. వేరు విధానం, నేను మాత్రం నిన్ను విడిచిపెట్టి ఉండగలను. నేను ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా నువ్వే నా హృదయంలో ఉంటావు. ప్రియమైన రాజుకి మీ పాదదాసి. కమల నీకేం కావాలన్నా మన పులికంగానే ఉంటాడు, అతన్ని అడుగు. వెళ్ళు, వెళ్ళి రెస్ట్ తీసుకో. నమస్కారం బాబు. దండాలు బాబాయ్. నమస్కారం బారా. పులి 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 పొద్దు స్థానం తాగుడైనా వేరే ఏమైనా పని ఉందని. ఏం తాగుడు సారా?
चाले पटना दिन जाग्रत चूस्त पीड़ एंतराल विरगड़े अंत मैं ऊटकोच पिटल कटे कवलम चाला मंचद बोले नगल दरा मंच मनसिं बुट कटेदरा नोरम नी सलह अड़गले नीन वेदा अभी जाग्रत चूस చెప్పరా నీలాంటి ఓ గుండుగాడు గంటకి 10 మైళ్ళ దొప్పున పరిగెడుతున్నాడురా 10 గంటల్లో ఎంత దూరం పరిగెడతాడు ఆ లెక్క తప్పండి ఐలే ఏమిట్రా తప్పు చెప్పా అంత స్పీడ్‌గా పరిగెడితే మధ్యలోనే గుండాకి చచ్చిపోడు ఐలే కుదా అతిలేని ఫెలాస్ చచ్చు సన్నాస్ రాఘవయ్య ఎవరు ఎవరైనా రిటైర్ అయిన డీఓ బాబుతా నేను ఎవరో చెప్పుకో చూద్దాం ఏంటే అంతర్వేదిపాలెం ఆ నాగుజోడు పుచ్చమ్మ ఆ కమర్కట్టు సీనయ్య ఆ సీనయ్య ఒరే 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 నువ్వట్రా ఓరి 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 ఎన్నాళ్ళకు ఎన్నాళ్ళకు ఎంత మారిపోయావురా అవునవును ఒరే నీలాగే చిన్నప్పుడు మేము ఇద్దరం ఒక బళ్ళలోనే చదువుకున్నాం ఒక బెత్తంతో దెబ్బలు తిన్నాం సైలెంట్ సైలెంట్ ఒరే చూడండి పిల్లలు ఒరే ఇవాళ ఇక మీకు బళ్ళలేదు ఇలాగపండి मंत्री मर्याद लखर लेकिन चूता अरे रंगूर इडियट रंगूर हैदराबाद कापुर ऐसा देश गाँव अंदर ना कल प्रयत्न मन देश नीक उद्योग ఇలా అయితే వాడికి ఎందుకు పనికొస్తాడురా ఎందుక ఫస్ట్ క్లాస్ అయిన ఉద్యోగం చేయడానికి పనికొస్తాడు మా కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ గా వేస్తున్నాను ఆహా పోలేరా నీ దగ్గరేనా వాడు కాస్త బాగుపడితే నాకు అదే 10,000 అన్నట్టు నీకు సంతానం ఎంత మందిరా ఎంత మంది అక్కడరా ఒకతే ఒక ఆడపిల్ల అది పుట్టిన తర్వాత నాకు అదృష్టం అంత వెరీ గుడ్ ఉండరా నీకు ప్రశస్తమైనటువంటి కాఫీ తీసుకొస్తాను రహదారి పడవంత ఉంది కారెవర్ చెప్పమా అద్దం కూడా ఉంది ఇవురు చెన్నాలేంద్రా నువ్వు మా స్కూల్ మాస్టర్ల బతుకు నీకు తెలియందే ఉందిరా పిల్లిని తిప్పినట్టు 10 జిల్లాలు తిప్పి తిప్పి 11వ తోట సన్మానం కూడా చేసి రిటైర్ కమ్మన్నారురా ఇక్కడే ఉన్నాం అదేవుడు బావ ఇలా చిక్కుపోయావ్ అయ్యో ఎంత చిక్కుపోయాడో చూడండి బాబు అన్నట్టు ఈయనవరు బావా రాఘవయ్య గారు నా స్నేహితులు ఊళ్ళో మాస్టర్ మాస్టరా చూడు రాఘవయ్య మాస్టర్ చూడు మా బావుండి వాడు నా చిన్నప్పుడు ఎవరా రాంబాణం అని మా ఆవిడకు సవి తప్పగారు ఓహో మా చెల్లెలు ఉండేది సాక్షాత్తు లక్ష్మీదేవి కానీ లాభం అమ్మాయి దారి భగవంతుడు అన్యాయం చేశాడు అన్నట్టు బావా నీకు కూతురు ఉండాలి కదూ దాని పేరు విజయ అవునవును విజయ దాని పెళ్లి అది చేశావా పిల్లలు ఎంతమంది సంబంధాలు చూస్తున్నాను అయ్యో అయ్యో ఇంకా పెళ్లి చేయలేదు
అందుకే ఆడదిక్కులేని సంసారం అన్నారు. మా అమ్మాయి కమల ఈడిదే, దానికి మొన్ననే పెళ్లి చేసి పంపించేశాను. పెళ్లి చేసావా? అదే అదే, మీరు ఎక్కడ ఉంటారో ఏమిటో మీ అడ్రస్ తెలియక శుభలేక పంపలేకపోయాను బావా. పర్వాలేదు, మా అల్లుడు ఉంటాడు. ఆ దర్జా టీవీ అచ్చు మహారాజు అనుకో, నేపాళంలో పైగా పెద్ద ఇంజనీరు. మళ్ళీ మాట్లాడకుండా మీరు కూడా నేపాళం పోవాల్సి. నాకెలా కుదురుతుంది మేస్టరు, అక్కడికి మా నేపాళం వాళ్ళు అత్తయ్య మీరు రావాలి మీరు రావాలని ఎంతో ప్రాధాన్యపడి కాళ్ళు పట్టు బతిమాలాడు. ఆయన నాకెక్కడ తీసుకుబావా? అవునవును. ఏమైనా సరే ఈ ఆగడానికి వీల్లేదు, ఈ మహామాసంలో మన విద్యకు పెళ్లి చేసేయాల్సిందే. బతిమావా ఇంటికి వెళ్దాం. ఎవరింటి? అదేమిటి బావా మీ ఇంటికే? నాకున్న కాస్త సామాన్ సర్ది పట్టు చక్క వచ్చేస్తాను, సిద్ధంగా ఉండు బావా. ఏమిట్రా తుఫాను? ఏం పర్వాలేదురా, గట్టి పిండలా ఉంది రాణి. ఇంట్లో అమ్మాయికి చేదొడవదొడద ఉంటుంది, అందుకే పెద్దలు అంటారు ఆపదలు చెప్పి రావు అని. ఒరే 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 సీనయ్య, ఏట్రా నువ్వు? ఆఫ్టర్ ఆల్ ఓ రాంబాణం, నేపాళం సరుకురా. మీ అమ్మకు తల్లి తప్పగారు, పేరు రాంబాణమ్మ, మంచి కాలక్షేపం. నా తల్లి నా తల్లి ఎప్పుడో నుండి చిన్నప్పుడు చూశానే అమ్మా, బంగారు తల్లి. రావయ్య వాహనం బావా, ఎవరి నంది వాహనం? నా పేరు గరుడు వాహనం, అయ్యగారి పర్సనల్ సెక్రటరీ. అంటే గుమాస్తా అన్నమాట. కాఫీ తాగేవరా తల్లి? తాగానండి. అంటే గింటి ఎందుకులే అమ్మా, నన్ను పిన్ని అని పిలు. పిన్ని? నా తల్లి నీకు తెలియదు కాని బావా, మా నేపాళ అల్లుడు కూడా అత్తగారు అత్తగారును అసమాన కాల వేళ పడేవాడు. ఓహో, అల్లుడు గారు నేపాళం దాకా వెళ్ళారు? ఎందుకో ఎందుకో ఏమిటే, అక్కడ పెద్ద ఇంజనీర్. అవునులేండి, మన దేశంలో ఉద్యోగాలు ఇవ్వటం లేదుగా. ఉద్యోగాలు దొరక్క కాదు, అక్కడ నేపాళం నేపాళం అంతటికీ మా అల్లుడు ఇంజనీర్ తెలుసా? రాంబాణమ్మా కలిసిపోయినట్టున్నావు, వెళ్ళి కాస్త విశ్రాంతి తీసుకో. అలాగే బా. అమ్మా విజు పదలో నాన్న వంటలు చూపించు నాకు, కాఫీ రావుదాం. ఎవరండి అయ్యా ఈ బ్రహ్మాస్త్రం? మా వదిన గారు, వెళ్ళి నీ పని చూసుకో. జెమినీ టీవీ ఓల్డీస్ గోల్డ్, భార్యా భర్తల అనురాగాలు, ఎన్ఆర్ శ్రీదేవి నటించిన ముద్దుల మొగుడు రేపు రాత్రి 10:30 మనసు దోచే వెండి తెర ఆణిముత్యాలు. జెమినీ టీవీ ఓల్డీస్ గోల్డ్. విశ్వాసేఖరం సార్, నిన్ను మా కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ గా వేస్తున్నాం. అయ్యా అయ్యా, తమరు ఏదో పొరపాటు పడుతున్నారు, అతను గుమస్తాపనికి దరఖాస్తు పెట్టుకున్నాడు. చిత్తం తమరు మరీ ఎగిరెగిరి పడుతున్నారు, నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మేనేజర్ సార్, అతనికి అపాయింట్మెంట్ ఆర్డర్. మిస్టర్ రాజశేఖరం చదువుకుని సంతకం పెట్టండి. థ్యాంక్ యూ సార్. ఏం కావాలి? క్లబ్ డాన్స్ ఫెస్ట్ కి డబ్బు పంపిస్తున్నానుగా. ఓహో మర్చిపోయినమ్మా, ఐఎమ్ సారీ సారీ సారీ. సారా థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్ యూ సార్. నువ్వా? అవును నేనే. ఓ ఇక్కడ నీకు తెలుసా అమ్మా? బాగా తెలుసు, మంచి మర్యాద లేని ఆడే తెలుసు. ఏమండి షరా నాన్న, ఇతను మన ఆఫీస్ ఎందుకున్నాడు? అవును ఎందుకున్నాడు నాన్న? అదే అది చెప్పండి. అతను బిఏ అమ్మా, ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు. మన ఆఫీస్ లో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం ఇచ్చారు. మన ఆఫీస్ లో? అవునమ్మా. నాన్న ముందు అతన్ని డిస్మిస్ చేయించండి. డిస్మిస్? ఎందుకమ్మా? అదంతా మీకు అనవసరం. డిస్మిస్ చేస్తారా చేరా, లేకపోతే నేను ఇంట్లో నుంచే వెళ్ళిపోతాను. విజి విజి వద్దులేండి, మీలాంటి వాళ్ళు ఇంట్లో ఉంటేనే నయం, వీధిలోకి వెళ్తే అసలు బతకలేదు. ఎంత పొగడు అయ్యా, ఇన్నాళ్ళు ఈ ఆఫీస్ నడిపిస్తున్నది మగవాళ్ళు అనుకున్నాను, కానీ ఇలాంటి వాళ్ళని తెలియదు. తెలిస్తే ఈ గడప దొక్కేవాడిని కాదు.
వస్తాను సార్. రాజు అసలు ఏం జరిగింది? ఏం జరిగిందా? ఈవిడ గారి కారు గోతిలో దిగితే సచ్చి చెడి బయటికి లాగాను. అది నేను చేసిన మహాపాపం. మరే అంత తాగాడా? నాన్న అల్లరి చేసి తన డొక్కు కారు మా అందరి చేత నాలుగు మైలు గెంటించాడు. అదే చూడు రాజు, జరిగింది ఏదో జరిగిపోయింది, ఒక ఎక్స్క్యూజ్ మరి. సారీ సార్. ఇలాంటి వాళ్ళకు క్షమాపణ చెప్పుకునే బదులు ఎక్కడైనా పడి ఫస్టే మేలు. వస్తాను సార్. రాజు దిగి ఇద్దరికిద్దరే మొండి కట్టాడు. హౌ టు సాల్వ్ దిస్ ప్రాబ్లం? వాహనం అయ్యా నిన్ను తక్షణం డిస్మిస్ చేస్తున్నాను. అయ్యా అయ్యా ఇదేం దారుణం అండి, మధ్య నేనేం పాపం చేశాను? అయితే నేను చెప్పినట్టు చేస్తావా? సముద్రంలో దొంగమన్నా దూకుతాను. అది నాకు అనవసరం. రాజు ఎక్కడున్నా సరే వెతికి తీసుకొచ్చి మళ్ళీ ఉద్యోగంలో పెట్టాలి. మరి అమ్మాయి గారు ఒప్పుకోలేదు కదండి. అమ్మాయిని ఒప్పించే బాధ్యత కూడా నీదే. మరి కుర్రాడు ఎక్కడ ఉంటాడు? అక్కడే నీ ఉద్యోగం కూడా. దయచేయ చంద్రప్రభు. రమ్మి రమ్మి రుచుడు రుచుడు. కారు మయం నశానికి అంటుకుపోయింది. కొంచెం అంటిందా? బాగా అంటిందా? పండి ఇలా మనిషిని చంపకపోతే మాకు వంట మనిషిని పెట్టుకోకూడదు. రేపే పెట్టుకుంటున్నానుగా, మా వాడికి బ్రహ్మాండమైన ఉద్యోగం దొరికింది. ఎక్కడ? మీ ఆఫీస్ లోనేనా? బర్మా కంపెనీలో. బర్మా కంపెనీలోనా? మా నాన్న కూడా అక్కడే ఉద్యోగం చేస్తున్నారు. అలాగా? ఏదో కిరాణా కొట్టు వ్యవహారం అనుకున్నాను. చాలండి, మా నాన్నకు ఇవాళ రేపు పెద్ద ప్రమోషన్ ఇస్తారట. వెరీ గుడ్. అయితే ఇక్కడి సందర్తో సందడి మన పెళ్లి కూడా కానిచ్చేద్దాం. అబ్బా ఆ పప్పులే ఉడకం. ముందు నీకు కూడా ఒక ఉద్యోగం చూసుకో. ఎవడో మతిలేని వాడు చేయవలసింది, కానీ మనం చేస్తాం ఉద్యోగం. ఈ మధ్య దేశంలో కొత్త వ్యాపారం బయలుదేరింది. ఏమిటి అది? ప్రజాసేవ. నిమిషాల మీద లక్షలు సంపాదిస్తాను. ఆ తర్వాత చూసుకో, మనిద్దరం ప్రేమ పక్షులా అలా చంద్రమండలంలో విహరిద్దాం. చంద్రమండలం తిరుపతి. అబ్బా చంద్రమండలం కాదు, నా ముఖం కాదు, అది మీ స్నేహితుడి డబ్బా కాదు. పానకంలో పొడగలాగి ఈ సమయంలో రావాలి వీడు. నీకోసమే చూస్తున్నాను, కూర్చో. కాఫీ తీసుకుంటావా? జీతం ఎంతరా? జీతం లేదు, గీతం లేదు, పోరా. అదేమిట్రా, ఉద్యోగం వచ్చిందన్నావుగా. రావటం పోవటం కూడా అయిపోయింది. ఎరకపోయేలేనరా. చంపావు కదరా. ఏమిట్రా మాడు వాసన? ఇంటో తచ్చింటాడు రా. నీ ముఖం ఏదో మారిపోతుంది రా. వంట అయిపోయిందిరా. చేసేవాలేరా. నెవర్ మైండ్, ఈరోజు నిరాహార దీక్ష. రామా రామా రామా. ఒరే గరుడు వాహనుడు, అయిపోయిందిరా నీ పని. అయిపోయిందిరా, ఇటు కిరాణా దుకాణమేరా. ధన ధన ఏమే ఏమిటండి ఆ పొలికేసలు? మీరు అయినా ఇప్పుడే వచ్చేటట్టా? ఇంకా వంట గంటే ఏం కాలేదు. వంట నా పిండ కూడా కొంత ములిగిపోయింది. కొంత ములిగిపోయింది. ఏం జరిగిందండి? ఇంకేం జరగాలి? ఏం జరిగింది నాన్న? అంతా అయిపోయింది అమ్మా, అంతా అయిపోయింది. ఏమిటండి ఆ పిచ్చి ధోరణి? మళ్ళీ లంచం ఏమన్నా తింటూ దొరికిపోయారా? ఏకాట్లో డబ్బు పోయిందా? లేదమ్మా, ఉద్యోగమే పోయింది. ఉద్యోగమే పోయిందా? అయ్యో అంత దిక్కుమాల పని ఏం చేశారండి? దిక్కుమాల పని చేసింది నేను కదే. కొత్తగా చేరిన కొండపుచ్చగాడు. నా కర్మ గాలి అయ్యి గారు వాడికి ఒక ఉద్యోగం ఇచ్చారు, అమ్మాయి గారు గెంటేశారు. ఇప్పుడు అయ్యి గారు ఏమంటున్నారో తెలుసా? వాణ్ణి తక్షణం తీసుకురాకపోతే నీ ఉద్యోగం ఉష్కాతి అంటున్నారు. నేను ఎక్కడ తచ్చాది, నేను ఎక్కడ తచ్చా? అయ్యో రాత, దానికింత రాత అంటే ఎందుకండి? వెళ్ళి ఆ అబ్బాయిని తీసుకొస్తే సరిపోలా? ఏడు చెట్టే ఉంది నీ సలహా. నా ఎదురుకుండా కూర్చున్నాడు ఏమిటి తీసుకురావడానికి? ఎక్కడున్నాడో ఏవో, పైగా వాడికి డొక్కి కారు ఉంది రా. ప్రాణాన్ని వట్టి డబ్బా కారులే ఉంటుంది. ఈ జిల్లా మొత్తానికి అది ఒక్కటే దిక్కుమాలిన కారు. ఎక్కడన్నా చూసావమ్మా? చూశానన్న. ఎక్కడ? మన కాంతం ఇంట్లో అద్దెకున్నారే ఆంజనేయులు. అవునన్నా, వాటా ముందే ఉంది కారు. అవునన్నా. చూసావా? చూసానన్నా. నిజంగానా? అయ్యో వాయిమా వాయిమా.
లేవనైనా నువ్వు సరే అని అనాలి నేను లేవాలి సరే లేవండి నువ్వా నువ్వు అంటే లేవు నాయన రాజశేఖర్ నువ్వు అనాలి నువ్వే బ్రతికించాలి పోనీ అనరా సరే వాహనం గారు మీకు వచ్చిన భయం ఏమీ లేదు ముందు అసలు సంగతి ఏమిటో చెప్పన్నావు నాయన అమ్మయ్యా చూడు నాయన నువ్వు తక్షణం వచ్చి ఉద్యోగంలో చేరాలి అది అయ్యగారి కోరిక దానికి నన్నేం చేయమంటారండి అడ్డు తగిలింది ఆయన గారి కూతురేగా మహానుభావురాలు వెళ్ళి ఆవిడని అడగండి ఆ మహానుభావురాలను కూడా తమరే దారికి తేవాలి అది కూడా అయ్యగారి కోరికే బాబు అయ్యగారి కోరికలు అయితే బాగానే ఉన్నాయి కానీ నాకేం అవసరం అండి ఆవిడ చుట్టూ తిరగటానికి ఇలాంటి ఉద్యోగాలు లక్షలు కానీ నా జీవితానికి దొరికింది ఒక్కటే ఉద్యోగం బాబు మీరు రానంటే ఆ ఉద్యోగం కాస్త పీకేస్తా దాంతో నేను నా కుటుంబం వీధుల్లో తువ్వలు పట్టుకుని కూర్చోవాలి బాబు చూడండి మా సంసారం నిలబెట్టే బాధ్యత నీది బాబు సరేరా అమ్మాయ ఇక అమ్మాయి గారిని ఒప్పించడమే తర్వాయి అది సరే ఆమె కొరకరాని కొయ్యి అంటారే ఎలాగండి ఒప్పించను ఒక బ్రహ్మాండమైన ప్లాన్ నేను చెప్తాగా మరే అదేం పనులండి అమ్మా విజయాదేవి గారు విజయాదేవి గారు నేను ఇక్కడే ఉన్నానయ్యా అక్కడెక్కడ అమ్మా రాజు నాడు చూశారు రాజు ఏ రాజు అతడేనమ్మా మీరు ఉద్యోగం నుంచి తీసేసిన రాజశేఖరం ఎంత దారుణానికి తలపెట్టాడో చూసారా ఊరోజుకు చచ్చిపోతున్నాడు అవునమ్మా ఊరి ఎంత చెప్పినా వినిపించుకోలేదు భార్య నలుగురు పిల్లలు ఒకటే బాల అతనికి భార్య పిల్లలు ఉన్నారా చెత్తం ఆ ఇల్లాలు ఎంత ఉత్తమరాలనుకున్నారు అందులో సంటోడు ఉన్నాడమ్మా వాడు నాన్నా ఏడుస్తుంటే నాకు కడుపు తరుక్కుపోతుందమ్మా సరే అసలు నాకు ఈ సంగతి తెలియనే తెలియదే ఇంకా గొప్పతనం అనుకున్నారా చూడండి ఆ పిల్లలు ఎంత భయపడిపోతున్నారా ప్రశాంతంగా చచ్చిపోదామని అన్ని ఏర్పాట్లు చేసుకుంటే మీరెవరు నన్ను అడిపెట్టాను విన్నారమ్మా విన్నారా మళ్ళీ అదే మాట మా మంగళసూత్రం కాపాడు తల్లి శనిపీనుగా పోవ తలకి బాబు పెద్దవాడిని మీరుండమ్మా చూడండి అసలు తావడం ఎందుకు బ్రతకలేక మీకు భార్య పిల్లలు ఉన్నారనే సంగతే నాకు తెలియదు మీరు వెళ్ళి మీ ఉద్యోగంలో చేరచ్చు నేను మా డాడీతో చెప్తాను ఏమో ఒకసారి చేరమంటారు ఇంకోసారి వద్దంటారు ప్రతిరోజు నేనెక్కడ చచ్చేది వీళ్ళెక్కడ ఏడుస్తారు ఒక్కసారి హరిం అంటే అందరికి పేడ వదిలిపోతుంది నేను అలా మాట తప్పేదాన్ని కాదు ఆ ఉద్యోగం ఖాయంగా మీదే అమ్మయ్యా అమ్మాయి గారి మాట అంటే అపీల్ లేదు శిలాశాసనం ప్రమాణం చేయండి ప్రమాణంగా తర్వాత అలా చేశారు ఇలా చేశారు అని మళ్ళీ నా మీద కోపం వస్తే ఏ వచ్చినా సరే ఆ ఉద్యోగం ఖాయంగా మీదే నేను చెప్పానుగా కానీ ఒక్క షరతు మళ్ళీ మీరు మాత్రం ఆత్మహత్యలు అంటూ మొదలెట్టకండి అలాగే అది అరుణ ఇది వరుణ ఇది కరుణ బాబు నీ పేరు ఎవరా సూరి బాబా ఇది డబ్బు ఎందుకండి నా ఇష్టం మీకెందుకు ఇదంతా అమ్మాయి గారు తల రాజు రేపు ఆఫీస్ లో మీరు జాయిన్ కావచ్చు వస్తారమ్మా అలాగే అండి ఎప్పుడు ఆత్మహత్య అంటూ మొదలెట్టావు కదా మొదలు పెట్టను సార్ ఇంకెందుకు మొదలెట్టాలండి అమ్మాయి గారు పెర్మనెంట్ గానే ఇచ్చేశారు పైగా చేతిలో చేసి ప్రమాణం కూడా చేశారు అవును ఆ భార్య పిల్లలు ఎక్కడ సంపాదించావు భార్యని స్నేహితులు వెళ్ళండి పిల్లల్ని మాత్రం పక్క స్కూల్ నుంచి తీసుకొచ్చాం సార్
చార్జ్ చెప్పు. ఓకే సార్. హలో సరళ, ఎక్కడికే బొమ్మలను పుచ్చుకుపోయిందారా చిన్న పిల్లల? ఆ కొత్తగా చేరాడుగా మా కంపెనీలో రాజు, అతని పిల్లలకి ఇద్దామని. ఆ డొక్కు గారు దొర గారికి పెళ్ళయిందా? పెళ్ళి ఒకటి, నారద సంసారంలో నలుగురు పిల్లలుంటే పోవే, నేనేదో డబాయించుంటాడు. చాలే, నన్నెవరూ డబాయించలేరు. అతని పెళ్ళాన్ని పిల్లల్ని నేను స్వయంగా చూశాను. మరి మనుషులు చూస్తే అలా కనిపించడు సుమా. నీకు అలాగే కనిపిస్తాడులే, పద చూద్దుగాని. ఒక్క మొక్కేసి బ్రతికించవయ్యా. అబ్బా ఉండండి. ఏ మామ గారు ఇంకా బతకలేదా? ఏం బ్రతుకుండవయ్యా, ఇది నాలుగో ఆల్ కౌంట్. అయితే ఐదోది గ్యారంటీ. వెయ్యి బాబు, అదే ఇది కాదు బాబు. రామా రా, ఓహో ఇదే ఆ మొక్క. అమ్మయ్యా, అయిపోయిందా? మీరు వేస్తారా నాకు తెలుసు. అయిపోయిందా? ఎస్ ఓ షో అల్కౌంట్ మామగారు. ఏమిటయా గడిగడికి నీ మాంగారు మాంగారు అంటును? అసలు నేను కౌంట్ ఏమన్నా పోలేండి, అపరాధం తినేయండి. నెక్స్ట్ నీకు తెలియదు కానీ రాజు, అంగి మంచి లెక్కల్లో మనుషులే. ఆ రోజు విజయమ్మ గారి దగ్గర నిన్ను నన్ను రక్షించిన జీతడే. నీ పిల్లల వేషం ఎంత ప్రమాదంగా వేశాడు. పోయండి ముక్కలు. వీడి ఆడవేషంతో విజయం బెదిరిపోలేదు. నేను నిజంగా ఉరిపోసుకుంటున్నానేమోనని హడలిపోయింది పాప. నీ మాహో నా ఏడుపుకు బెంబేలెత్తి అంబా అంది. ఆ మాటకొస్తే ఆ టెంట్ మీద నాన్న నాన్న అని ఏడుస్తుంటే నిజం అనుకునే విజయమ్మ కూడా ఏడుపే. ఏమిటా ఇలా పిలిచిపోయాడు? పక్షవాత రోగమా? పక్షవాతం కాదు, నిజం బయటపడిందని గుడ్లు తెరచాడు. మీరా? ఏ మళ్ళీ చీర కట్టించి నాటకం ఆడడానికి టైం లేదనా తెలబోతున్నారు? పెళ్ళయిందట పిల్లలట. అయితే ఈ డొక్కుకారు దొరగారు పెద్ద నాటకం ఆడారన్నమాట. ఈ అవతారం గారన్నా మీ భార్య? అది కాదండి, పాపం వాహనం గారు. చచ్చిపోతున్నానని బెదిరించి కంటి పిల్లలు అడ్డం పెట్టుకుని ఉద్యోగం సంపాదిస్తారా? మీరింత వంచకులు మోసగాళ్ళని నేను ఎప్పుడు అనుకోలేదు. ఏమిట్రా ఇది? వాహనం గారు, వాహనం గారు పోయినట్టున్నారా బాబు? రాజు వాహనం గారు, మీరేం భయపడకండి, నేను విజయ్ని కలుసుకుని మాట్లాడతాను. కాఫీ తాగుతావు మామా? హలో, ఏమిటి ఇలా వచ్చేశారు? ఏం లేదండి, విజయ్ గారితో కొంచెం మాట్లాడదామని. విజయ్ కోసమా? అన్నట్లు మీ భార్య పిల్లలు ఎవరు రాలేదా? భార్య పిల్లల? అదేనండి మీ వేషాల మిత్రుడు. వాడా? వాడు రాలేదండి. ఆ దృశ్యవంతులు. విజయ డప్పు కారుదర్ గారు నీ కోసమే వచ్చారట. నిన్ను ప్రేమిస్తున్నాడు పాపం. మిస్టర్, ఏమిటి నీ ఉద్దేశం? ఏమీ లేదండి, మీతో ఒక చిన్న మాట చెబుదామని. నాకేం చెప్పక్కర్లేదు. ఏమండి ఏమండి, అది కాదండి. వాహనం గారికి ఆ గొడవకి ఏ సంబంధం లేదు, దానికి అంతటికీ కారణం నేనే. చాలు చాలు, మీ సంగతులు మీ ఉద్దేశాలు నాకు ఎప్పుడో తెలుసు. ప్లీజ్ గెట్ అవుట్. విజయ ప్లీజ్. చిచి ఏమిటి సాసు? ఎంతగా బయటికి రాడమ్మే, ఈ తరహాదిలే పాపం. చూపుల్లోనే కోపం, లోపల ఎంతో తాపం. చూపుల్లోనే కోపం, లోపల ఎంతో తాపం. అయ్యయ్యో పాపం. తెలిసిందిలే బాగా తెలిసిందిలే, ఆహా తెలిసిందిలే.
సింగారం పలుకే నాకు బంగారం అలకే నీకు సింగారం పలుకే నాకు బంగారం తాలింతాలి రుసరుసలు అందించాలి విసమిసలు ఘుమఘుమలాడే గుగురుల్లో ఏవో గుసగుసలాడాలి నదిలో ఆశలు పెరగాలి ఒకరిని ఒకరు గెలవాలి ఏవో ఏవో హాయ్ కోరికలన్నీ తీరాలి మనసు పొమ్మంది గడిసే వయసు రమ్మంది గడిసే మనసు పొమ్మంది తోచిన వలపు దాచేవు దాగుడు మూతలు ఆడేవు హృదయ రాణివి కావాలి జీవిత ఖైదీ చేయాలి నన్ను జీవిత ఖైదీ చేయాలి మనసు తెలిసి మెలగాలి నవ్వులలోనే తేలాలి హృదయ రాణివి కావాలి జీవిత ఖైదీ చేయాలి హృదయ రాణివి కావాలి హై జీవిత ఖైదీ చేయాలి హృదయ రాణివి కావాలి హృదయ రాణివి కావాలి ఆడపిల్ల ఒంటరిగా ఉందని ఏడిపించడానికి తయారయ్యావా ఏమండి ఇలాంటి అవారాగాళ్లను మర్యాదగా విడిచిపెట్టకూడదు నేను వెళ్ళి పోలీస్ రిపోర్ట్ చేస్తాను మనం చూపు పడిందంటే తప్పించుకోవటం వాళ్ళ తరం కాదు కల్పన విజయవరం నీకు తెలుసుగా లక్షాధికారి కూతురు బంగారు పిచ్చుక 10 లక్షల ఆస్తి కూడా ఉంది ఉంటే మనకెలా వస్తుంది అదేగా మన ప్లాను క్లబ్ లో నువ్వు విజయ డాన్స్ చేస్తున్నారుగా తుమ్మలరావు ముందు వేడిగా కాఫీ తాగు ఎందుకైనా మంచిది ఎరా ప్రాణనాథ దెబ్బలు బాగా తేలాయా ఏడ్చాళ్ళే వాడెక్కడ పోతాడో నేను చూస్తాగా ఎవడ్రా వాడు రంగరాజట బండాపురంలో వాడికి పెద్ద ఎస్టేట్ ఉన్నది వాడా అమ్మ బాబోయ్ వాడు పరమ కిరాతకుడురా అంతమైన అమ్మాయిని వేటాడమే వాడి పని అలాగా విజయ్ మీద కన్నుబడిందంటే ఏదో ప్రమాదం తెచ్చాడన్నమాట ఎస్టేట్ అనిరా మనకే కావాలని కోరుకునే వెళ్ళిందిగా అలాగని దద్దమ్మల ఊరుకుంటావట్రా ఇంతకు ఆ అమ్మాయికి నీ మీద ఎంత ప్రేమ ఉందో తెలుసా నా మీద ప్రేమ పోరా నిజంగా ప్రేమన్నదైతే చిచ్చి అని అలా తోసేస్తుందా జాగ్రత్తగా ఆలోచించి చెప్పు చిచ్చి అందా చచ్చా అందా ఏమిట్రా నీ గోళ గోళ కాదరా ప్రేమ పక్షుల భాష నీకేం తెలుసురా కుయ్య ఆడవాళ్ళు చిచ్చి అంటే అందులో లబ్జ్ ఉందన్నమాట చచ్చా అంటే ఇంకేముంది గోయిందా కేసు కొట్టేశారన్నమాట జాగ్రత్త చెప్పు ఏముందిరా భయ్యా చిచ్చి ఏమిటి సాహసం పొమ్మందిరా అందా చిచ్చి అందా ఒరే నలుగురిలోని ఎవరో ఎందుకురా సుబ్బారాయుడు అన్నమాట ప్రేమాయణంలో నేను సీరియనురా నా మాట వినరా అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావరా అలా అడిగావు ఆరోగ్యంగా ఉంది రే రే రేపు లేడీస్ క్లబ్ లో విజయ్ డాన్స్ చేస్తుంది దానికి మన ఇద్దరు హాజర్ మనల్ని ఎవరు పిలిచారా పిలిస్తేనే పోతున్నారు అందరూ ఎఫ్ఎస్ గళ్ళు ఇదిగో ఇన్విటేషన్ సర్వం సిద్ధం పదరా ముత్యం Thank you.
మగవాళ్ళు ఎంతకైనా చాలినోళ్ళు ఆడది అంటే అప్పోతుల కనగా చూస్తారు సిగ్గులేక తమ భర్తను డప్పు కొట్టుకుంటారు ఎంత వాళ్ళు ఈ మగవాళ్ళు ఎంతకైనా చాలినోళ్ళు మొగము చేస్తారు ఆడది క్లబ్బుకి వస్తే అగ్గి బుగ్గి అవుతారు గడప దాటి రావచ్చని కట్టడి చేస్తారు అధికారం చూపించి హగము చెలాయిస్తారు ఎంత వాళ్ళు ఎంత వాళ్ళు ఈ మగవాళ్ళు ఎంతకైనా చాలినోళ్ళు Thank you.
అన్ని టైప్స్లోనూ గాలిపోయిందండి. ఆహా అలాగా? నాకేం అర్థం కావడం లేదు. తోటానికి ఏముందిలేండి, ఎవరో అల్లరి గ్యాంగ్ చేసి ఉంటారు. బుద్ధి లేని వధవులు. పర్వాలేదు, మన కార్లో వెళ్ళండి. ఏ డ్రైవర్! అదే ఎందుకులేండి? పర్వాలేదు, ప్లీజ్ ఉంటాం, కూర్చోండి. డ్రైవర్ సార్, అమ్మగారిని జాగ్రత్తగా ఇంటర్ దగ్గర డ్రాప్ చేయి. అలాగే సార్. ఆగు, ముందు ఆ కార్ సంగతి చూసుకో. సరే సార్, నేను డ్రాప్ చేస్తాను. వద్దండి, పర్వాలేదు. ఇందులో ఏముందండి, అంత మొహమాట పడతారు ఎందుకు? ఎందుకంటే అనవసరంగా మీకు శ్రమ. జస్ట్ డ్రాపింగ్. బాగా డాన్స్ చేశారండి. థ్యాంక్ యూ. అయ్యాదేవి గారు, మీరు బాగా అలసిపోయినట్టున్నారే. అవునండి. చెడిపోయిందండి. ఒక చెడిపోయిందా? ఇప్పుడు ఇదంతా మరీ అడవిలో ఉంది, ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏదో ఆలోచిస్తూ దారి తప్పాను. ఎందుకు అంత భయపడతారు? మరేం భయం లేదు విజయాదేవి, నీకు సాయంగా నేనున్నానుగా. నిర్జనమైన ప్రదేశం, మధురమైన రాత్రి, పొంగుతున్న వయసు, అన్నీ కలిస్తే చాలా ఆనందంగా ఉంటుంది కదా. ఎత్తు జాగ్రత్త, అడుగు ముందుకు వేసావో నీ మరీ అద్దక్కదు. ఈ జాగ్రత్తలు బెదిరింపులు నా దగ్గర సాగం. మనం ఊరికి 10 మైళ్ళ దూరంలో ఉన్నాం, ఇక్కడ నిన్ను రక్షించే వారు ఎవరు లేరు. విజయ, నీ పగలో కూడా ఎన్ని వదలున్నాయి. విజయ, ఆ
పర్వాలేదు అంటావేమిట్రా, రక్తం వరదలి ప్రవహిస్తుంటాను. డాక్టర్ గారు, మరి ఏం ప్రమాదం లేదు కదా? పర్వాలేదమ్మా, రెండు మూడు రోజుల్లో తగ్గిపోతుంది. వస్తానండి. వాహనం చల్లగాని ఎత్తగడ చల్లగాని కడుపు బంగారమై ఏ గాష్ మంత్రు నాయనా కదలకరాయనా అదేమిటి నాయనా బిడ్డలాంటి వాడు శ్రీరామచంద్రుల్లా సమయానికి వచ్చి బిడ్డను రక్షించాడు లేకపోతే అమ్మాయి ఆమైపోయేదో ఏమిటో అంత పని జరిగిందా మన రాజు ప్రాణాలు తీయడానికే వాడు తెగించాడా నిజం బావు గారు అయ్యా ఎవరా చెప్పు కాల్చి పారేస్తాను నాకు తెలియదండి మా నాపాల వాళ్ళైతే ఈ పాటి తుపాకీ పేలిపోయింది తుపాకీ పేలుంటే కూలీ కేసు నెత్తిన పడేది ఈ పాటికి ఉరి తీసిండే వాళ్ళు అంజీ రాజు ఏ రాజు అయ్యా ఇంతెందుకు ఒక్క పోలీసు రిపోర్ట్ ఇచ్చేద్దాం దాంతో ఆ డబుల్ బాజీని చావగొట్టి జైల్లో పారేస్తాం అప్పుడు గాని మా బ్రతుకులు బద్దలు కావు అమ్మాయిని కోర్టులో బోనెక్కించి మా పరువు ప్రతిష్టలు వీరికెక్కిస్తారా ఇంతవరకు జరిగింది చాలు ఇక నోరు మూసుకుపాటు ఉండండి నేను ముందే చెప్పాను కదా విజయ్ చాలా మొండి మనిషి ఆ మొండితనం నాకేం లెక్కలేదు కానీ కల్పన మధ్యలో మరో వెతకొచ్చాడు ఆయన హీరో ఎవరైతే నాకే ఎలా తప్పించుకుంటాడో చూస్తాను చాలే నోర్మయ్య నా దగ్గర నీ వేషాలు నీకు బుద్ధి లేకపోతే నాకు లేదనుకున్నావా నిక్షేప లాంటి పిల్లల్ని తీసుకెళ్లి ఆంజనేయులు గారి చేతిలో పెట్టాలనుకుంటున్నావా సెంటు భూమి లేదు పైసా క్యాష్ లేదు చాలేండి ఏమిటా మాటలు అందరికీ భూములు కాసులు ఉంటాయా ఏమిటి పైగా అబ్బాయికి అమ్మాయికి కూడా ఇష్టమైంది ఏమిటా ఇష్టం అదేనండి వాళ్ళు ఏమిటి వాళ్ళు వాళ్ళు ప్రేమించుకున్నారండి ఏడవలేకపోయారు ప్రేమట ప్రేమ ప్రేమ ఏమిటే నీ మొహం పెళ్ళి అంటే పెద్దలు చేయవలసిందే అసలు మన పెళ్లి ఎలా జరిగింది నువ్వు నేను ఎప్పుడైనా ప్రేమించుకున్నావా చాలండి మన బ్రతుకు తోడు మనకు ప్రేమ ఒకటే తక్కువైంది ఎవరన్నా వింటే నవ్విపోతారు వాళ్ళన్నా కాస్త సుఖపండి బండి నర్మయ్య ఒకటి పట్ల లేక మొహం నువ్వు నీ వ్యవహారాలు నా దగ్గర ఏం సాగం మా మేనల్లుడు ఉన్నాడు చూడు చిరంజీవి తలుపులు ఆటం మామూలు అంటే వాడు వాడికి ఇచ్చి చేసేస్తాను మతి లేకపోతే సరే తలుపులు ద్వారబంధాలను అమ్మా నా కంఠంలో ప్రాణం ఉండగా నేను పెళ్లి చేసుకోను ఏమిటి చేసుకో చేసుకోను చేసుకో చేసుకోను ఏమిటి అంజీ పొగరు ఊరుకుంటూ ఉంటే ఏడు మరి పై పైకి వస్తున్నారు కొడతావేమిటి కొడతావా అంట అంతా చూసాం కానీ ఇదిగో ఇప్పుడే చెప్తున్నా వినండి మన అమ్మాయి పెళ్లి ఆంజనేయుని జరుగుతుంది అంతే జరగడానికి వీల్లేదు తలుపులతోటే జరిపిస్తాం అడ్డొస్తే జైల్లో పెట్టిస్తాను జాగ్రత్త ఏమండి మన పెళ్లికి మా నాన్న ఒప్పుకోలేదు ఒప్పుకోలే నాకు తెలుసు ఒప్పుకోడు మా తలుపులు బావుకిచ్చి నాకు పెళ్లి చేస్తారట కానీ కిటికీ ఇస్తానలేదు నీకేం భయం లేదు నువ్వు నవ్వుతూ నా పక్క నిలబడు మీ నాన్నను ఉతికి ఎండబెట్టి ఇస్త్రీ చేస్తాను నవ్వు కాఫీ పుచ్చుకోండి చాలా థ్యాంక్స్ సార్ మీ మెయిల్ ఎప్పటికీ మర్చిపోలేదు అంత మాట ఎందుకులేండి నా డ్యూటీ నేను చేశాను మీ కంపెనీలో నౌకర్ని కదా అయినా ప్రాణాలకే తెగించారుగా జీవితంతో దూదం ఆడే వాళ్ళకి ప్రాణాలంటే లెక్కలేదుగా అంటే నేను కూడా అటువంటి వాడిని సమస్తం ఓటే సర్వస్వం గెలుచుకోవాలని నా ఆశ రాఘవయ్యని రమ్మని కబురు పెట్టారు రాఘవయ్య అదేనమ్మా మన రాజ్ తండ్రి ఓ అలాగా చూడమ్మా నేను కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను ఆదుకున్నదా రాఘవయ్య ఈవేళ నువ్వు ఆపదలో ఉంటే నేను కాపాడిందా రాఘవయ్య కొడుకు ఇలా తరతరాలుగా మనం వాళ్ళకు రుణపడి ఉండటం నాకు ఏమాత్రం ఇష్టం లేదు అని చేత ఒక పని చేసి తెలుసుకున్నాం ఏమిటది కలిపేస్తా అంటే నీకు రాజుకు పెళ్లి చేసి ఈ రెండు కుటుంబాలను శాశ్వతంగా కలిపేస్తా కానీ ఒక పాయింట్ అది నీకు ఇష్టం అయితేనే లేకపోతే చెప్పే వాళ్ళకి వేరే దారి చూస్తాను నిర్మోహమాటంగా చెప్పమ్మా ఇష్టమా కాదా నాన్న నాన్న ఏ
ఎలా రావడం ఏమిట్రా? పొద్దున్నే శ్రీనివాసరావు సార్ పంపించాడు వచ్చాను. వాడి సంగతి చెప్పలేదురా నీకు? రే సీనయ్య, నాన్న ఏమిటి నాన్న, మరి మర్యాద లేకుండా అంత పెద్దగారిని పట్టుకుని వాడు వీడు అంటా. ఆయన ఎవరో తెలుసా? నా బాస్. శ్రీనివాసరావు, వీడేమిట్రా కాస్త మ్యాడ్ అయినట్టున్నాడు. నోమిట, మన ఇద్దరు స్నేహితులు అని అడుగుకే తెలుసురా. స్నేహితురా? అవును రాజు, చిన్నప్పుడు నేను మీ ఇంట్లో ఉండే చదువుకున్నాను. ఈ అదృష్టం అంతా మీ తలవే. వీడు ఒక మ్యాడ్ తల. ఒరే, వాడి మాటకేం గానీ ముందు నీ మాట చెప్పు. అసలు నీకు ఈ దెబ్బ ఎలా తగిలింది? మళ్ళీ ఎవరు కూడా చూకావు, ఎవరు నిన్ను కొట్టారు? ఏమిటన్నా మాటలు? ఏ నీ సంగతి ఎవరికి తెలియదురా? బోడి క్రాపింగ్ నువ్వును. ఒరే సీనయ్య, వీడు దేవాంతకుడు, చెప్పేదొకటి చేసేదొకటి. ఒరే రాస్కల్, ఇక్కడ ఉద్యోగంలో చేరావు కదా, మళ్ళా అడవికి ఎందుకు రా అప్లికేషన్ పెట్టావు? అవునరా, అక్కడేవో అడవి జంతువులు ఉన్నాయట, వీడిని కూడా వచ్చి చేరమన్నారు. ఇది కూడా ఆర్డర్. ఇదే, ఇదివరకు ఎప్పుడూ అప్లికేషన్ పెట్టాను నాన్న, ఆర్డర్ మాత్రం ఇప్పుడు వచ్చింది. రే, అతనికి ఇంకే ఉద్యోగం అక్కర్లేదు. అంటే ఏమిటా తొందర, చూతానుండు. రే, ఈ అమ్మాయిని ఏమిట్రా నీ కూతురు? అవునరా, ఇది రాఘవయ్య గారంటే వీరి. రే, అమ్మాయి చాలా అదృష్టవంతురాలు. లేదా, నీ పోలికి ఒక్కటి కూడా రాలేదు. చూడు, నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మళ్ళా చూద్దా. ఉంది ఏమీ లేదండి, ఈ జన్మలో నాకు పెళ్లి అయ్యే యోగమే లేదనిపిస్తున్నట్లుంది. మీరు తలుచుకుంటే లాభం లేదు. అంతే కదా, ఇంకేమిటో నాడిని తెచ్చాను. శుభ్రమైన పిల్లందుడు, పెళ్లి చేసే కూర్చి నాది. అమ్మాయి మాత్రం సిద్ధంగానే ఉందండి. మీరు ఏమిటో ఆలోచన? వాళ్ళ నాన్ని అనుమానంగా ఏడుస్తున్నాడు. ఎవడ అనుమానం మనిషి? వాహనం గారండి. ఏమిటి ఈ వాహనమా? కానీ పిల్ల కొందర బొమ్మలా ఉంటుంది రా అబ్బాయి. నేను మాత్రం మంచి గంధపు చెక్కలాగా లేనండి. లేకే రాజాలా ఉన్నావు, నీ ఇద్దరు చిలకా గొరికల్లా ఉంటారా? నీ పెళ్లి చేసి కూర్చుని నాది. జన్మ జన్మలకి మీ పేరు జపం చేసుకుంటానండి. ఎదురుగా కడగలేను కానీ దీంతో రాగేరా బాయ్ కాఫీ రెడీగానే ఉంది. గ్లాస్ లేదండి. అది ఏదో చెబుతానుగా రాకు. ఓ, అదే ఆ విషయం. చూడు రే తినయ్య, మన ఇద్దరికి ఉన్న స్నేహాన్ని బట్టి నువ్వు ఈ పెళ్లి ఆలోచన చేయటం రైతే. కానీ మీ అమ్మాయి పెరిగిన అంతస్తు వేరు, మా వాడికి తెలిసిన బాధ. ఇప్పుడు అదంతా ఎందుకురా? నేను ఒక్క మాట చెప్పనా? నువ్వు మధ్యలో అడ్డం రాకు. నేను చెప్పేది పూర్తిగా విను. మీ అమ్మాయి అపురూపంగా సుకుమారంగా పెరిగింది. మా వాడ ఉత్త అడవి మాలం. అలాంటి వాడికి నీ పిల్లనిస్తే ఏం సుఖపడుతుందిరా? ఇచ్చేటప్పుడు పెద్ద ఇంట్లో ఇమ్మన్నారా? నా స్థితిగతులు నీకు తెలిసినవే కదా. నా మాట విను, ఈ పెళ్లికి మన స్నేహానికి ఏమి ముడి పెట్టకు. రాఘవయ్య, లక్షల ఆస్తి కంటే విలువైనది ఒక మంచి హృదయం. ఆ హృదయం నీకుందిరా. అందుకనే మా అమ్మాయి నాకంటే ఎక్కువ స్థితి గల ఇంట్లోకి వెళ్తుందన్న నమ్మకంతో నేను ఇస్తున్నాను. అన్నమాట కాదు. నువ్వు అలా అంటే నేనేం చెప్పేదిరా? శుభం. అమ్మాయి కూడా అంగీకరించింది. అలాగా అయితే శుభం. శుభం ఈ వేళ నిజంగా శుభదినమే. అవునవును, చాలా మంచి శుభదినం. అందుకే నేను ఏమంటున్నానంటే చూడండి, వాహనం గరుడు వాహనం అండి. అదే లేవయ్యా, మీ అమ్మాయికి మా ఆంజనేయులకి ఈ ముహూర్తానికి పెళ్లి చేసేద్దాం. ఫస్ట్ ఇకనే కాని వాహనం? అది కాదండి. లేదు కదయ్యా, ఆంజనేయులకి ఉద్యోగం లేదని మా ఆవిడ మాట్లాడక. మరి ఉద్యోగం లేకపోతే ఏమయ్యా? కుర్రాడు శిశింద్రి లాంటి వాడు, ఆ మొహం చూడు ఎలా ఉందో. ఇవాళ కాకపోతే రేపు సంపాదిస్తాడు ఉద్యోగం. రేపటిదాకా ఎవరు ఊరుకుంటారా? ఇవేళేమో బర్మా కంపెనీలో ఆంజనేయులకు ఉద్యోగం ఇస్తున్నాను. అయ్యా, నీ జీతం ఎంత? అదేంటండి? ఎంత? 255 నుంచి. 5కి 300 ఇస్తాను. అవును, 5కి నెల్లూరులో ఇంతకంటే మంచి సంబంధం ఒకటి ఉంది. అయ్యా, మళ్ళీ అదే మాట అండి. ఆంజనేయుల సంగతి నాకు తెలియదు, మా ఆవిడతో గట్టిగా చెప్పేశాను ఆంజనేయులకే ఇచ్చి చేస్తాను అని. అవునవును, చెప్పే ఉంటావు. అలా రా దారికి. అయితే వేయండి శుభ్రేఖ. శుభం. 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 చిరంజీవి సౌభాగ్యవతి విజయ, చిరంజీవి రాజశేఖర్, వివాహ మహోత్సవం.
దీని మీద రాసిన చదువు. ప్రేమైన రాజుకి మీ పాదదాసి. ఇంకా అర్థం అవలేదా? ఈ పాదదాసి ఆ రాజు పాదదాసి అనుకో. ఈ ఫోటో విజయ చేతిలో పడితే రాజు బతికేమవుతుంది? ఈ మనిషి ఎవరని అడిగితే ఏ సమాధానం చెప్తాడు? చెప్పినా ఎవరు నమ్ముతారు? విజయ అసలే దుర్సు మనిషి కూడాను. అందుకే మన ప్లాన్ మరీ బాగా నెగ్గుతుంది కల్పన. వాళ్ళ పెళ్లికి మనం ఇచ్చే పెళ్లికానికి ఇదే. దీన్ని నువ్వే అందజేయాలి. నేను దారుణం చేయలేను. మరోసారి కాదన్నావా? నరికి పారేస్తా. జాగ్రత్త. ఫోటో చేపెట్టు. మొత్తానికి గట్టివాడు అనిపించుకున్నావు అల్లుడు. ఏదో మీ దయవల్ల. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ జాంగీర్ ఉంది. వెరీ గుడ్, తీసుకోండి. వెరీ గుడ్. మామగారు ఎక్కువగా తింటున్నారు. అజిత్ చేసి అడవాటు చేస్తుందేమో. ఏం పర్వాలేదు బాబు, నా కడుపే పిండి మరా. ఏమండి? నీకు తెలియదు కానీ అల్లుడు, పిండి వంటలు చేయడం ఒక్కొక్క చెయ్యి ప్రభావం అనుకో. నా పెళ్లికి మా అత్తగారు చేసింది మిరపండి, అది తిని 4 రోజులు మంచం దిగలేదు. ఏమిటా మతిలేదు బాబు, మీరు రండి ఇలా. ఇంట్లో ఏదైనా శుభకార్యం వస్తే చాలు, ముందు నన్ను దులిపేస్తుంది. అంతే కదా, మళ్ళీ ఏమొచ్చింది? కర్మ అన్ని చంటిపిల్లలు చెప్పినట్టుగా చెప్పాలి. ఇలా రండి. అల్లుడు, అది సంగతి రాలేదు. అమ్మాయ్య జీళ్ళ తగులుకున్నాడు. ఎందుకు ఆ తొందర? అబ్బా నీకు మాత్రం తొందర లేదేమో, నీకోసం ఎంతసేపు నుంచి కాసుకున్నా
పగనన్నది సమయం రాజు ఏమిటా ఫోటో నాకు ఇదేం అర్థం కావట్లేదు రాజు నిజం ఇచ్చి నా మాట ఎవరి అమ్మాయి ఆ అమ్మాయి ఎవరు నాకు తెలియదు ఇదంతా ఏదో మోసంగా ఉంది అవును నిజంగానే మోసపోయాను విజయ నాకు ఇప్పుడు అర్థం అవుతుంది మీకు ఇదివరకే పెళ్ళింది కానీ మా భోగ భాగ్యాల మీద మీ కళ్ళు పడ్డాయి అందుకనే ఆ పెళ్లి దాచి ప్రేమ నటించి నా జీవితం నాశనం చేశారు విజయ విజయ నువ్వు చాలా పొరపాటు పడుతున్నావు నేను అటువంటి వాడిని కాదు ప్రమాణం చేసి చెప్తున్నాను చాలు ప్రాణాలు తీసే వాళ్ళ ప్రమాణాల లెక్క నిజంగా పెళ్ళింటూ జరగకపోతే ఏ స్త్రీ అయినా పాతదాసి అని రాస్తుందా నా మాట నమ్ము విజయ నమ్మను ఇంకీ జీవితంలో నమ్మను మొదటి నుంచి నువ్వు మోపగాడివి ఆనాడేదో రక్షించావని మభ్యపడ్డాను కానీ ఆ దుర్మార్గుడితో చేతులు కలిసి ఆ నాటకం కూడా నువ్వే ఆడింది విజయ నువ్వెంతకైనా తెగిస్తావు నీకు కావాల్సిన డబ్బి నా జీవితం నాశనమైన నీకు లెక్కలేదు లక్ష్యం లేదు ఆడవాళ్ల జీవితాలతో చెలగాట వాడి కిరాతకుడి విజయ లేవండి ఆఫీసు మూడు రోజులు లీవ్ పెట్టాను పడుకో ఏం చేయమంటావు కర్మ నా తలపాగా కోటు లోపల ఉండిపోయింది వాళ్ళేమో తలుపు తీరు నాకు అవతల టైం అయిపోతుంది ఏమిటండి ప్రతిదానికి మీరు బా తన్ను ఏం చేయమంటావే పైగా ఈవేళ శ్రీనివాసరావు గారు కందలాడే కూడా రమ్మన్నారు ఎలాగా కావను ఏముంటుంది నా మోహం ఏం మామ గారు ఏడుస్తున్నారు ఏడుపు కాదు బాబు కాఫీ థ్యాంక్స్ బాబా బాబా నా డ్రెస్ ఉంది బాబు డ్రెస్ అదే నా తలపాత బాబా బాబా నా కోట్ బాబు కోట బాబా బాబు నా చొక్క బాబు నా చొక్క ఇదిగోండి కొంచెం ఆగండి మీ టై టై ఇక వెయ్యనా నువ్వింటికి వేయకుండా అడే నాయనా రాజు కాఫీ ఇక్కడ పడుకున్నావే నాయన గాలి బాగా వస్తుందని అమ్మాయి మెదలో పడుతుంది అమ్మా విజు అమ్మా విజు అమ్మా విజు
ఉంటుందమ్మా ఈ వేడి కాఫీ అయితే తగ్గిపోతుంది సరే నువ్వు అక్కడ పెట్టి వెళ్ళు అయ్యో నీ చేపలాటివన్నీ ఇలా వదిలేసి ఈ పువ్వులు అమ్మా కమల అమ్మా కమల ఎంతకాలం కనిపించావు తల్లి ఏమైన రాజుకి నీ బాధ అమ్మా ఈ రాజు గారితో వెళ్ళిపోయావు తల్లి ఎంత పని చేశావే అమ్మా ఈ శ్రీనివాస రాజు ధరిస్తే నిన్ను నన్ను తుపాకి ముందు కాల్చి చంపేస్తాడే ఇప్పుడు నేనేం చేయను తల్లి మళ్ళీ చెప్తున్నాను నాకు ఆ మనిషి తెలీదు ఆ ఫోటో తెలీదు తెలియకపోతే నా గదిలోంచి ఆ ఫోటో ఎందుకు తీశారు నేను తీలేదు ఇంకా ఎందుకు బుకాయిస్తారు మీరే తీశారు ఆ ఫోటో మాయ చేయాల్సిన అవసరం అగత్యం ఈ ఇంట్లో మీకు తప్ప మరెవరికి లేదు అది నా దగ్గర ఉంటే మీ బ్రతుకు బయటపడుతుందని మీరే దాచేశారు మానాభిమానాలు వదిలేసి వంచనకి మోసానికి దిగజారిపోయారు ఆగరే ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాను మళ్ళీ పెళ్లి చేసుకుని నేను సర్వనాథుని చేసేసాడే అమ్మా ఎక్కడున్నావో ఏమైపోయావో ఏమవసర పడుతున్నావు తల్లి ఇదంతా నా కర్మ నలుగురిలో తలతో తిరగలేక నువ్వు నీ కుటుంబ పాలనలో ఉన్నారని ఇన్నాళ్ళు గొప్పగా నోటుకొచ్చిన అబద్ధాలన్నీ చూశాను ఏడుకొండలవాడ మహానుభావ ఏమిటి నాకు ఈ పరీక్ష పైకి చెప్పుకుందామంటే వీర్లేదు లోపాలు దాటుకుందామంటే నాకు గుడ్డలు బద్దలైపోతున్నాయి మా తల్లి ఇంకా నిన్ను చూడకట ఒక్క క్షణం కూడా బతకలేదే అమ్మా రామారామ గారు రామారామ గారు పెళ్లి వారు టిఫిన్కి వచ్చారండి ఈ తీసు పెట్ట మొహం కదా ఏమిటి అది డొక్కు 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 అని కొట్టుకుంటూ తినా ఎందుకురా వాళ్ళు చదువుతావు కొత్త కదూ సిగ్గు సహజం సహజం ఆడపిల్ల కదా సహజమేరా కానీ మగరాస్కెల్ కదా వాడికి ఎందుకు చెప్పు సిగ్గు రే అదంత సిగ్గులు కొట్టిన ఏమిటి నటన గొప్ప డిప్ల మసి నాన్న చూసారా చూసావా ఎలా పెట్టాడు ఆ మొహం కురుక్షేత్రంలో అర్జునుడు లాగా ఏమో 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 గాంధారమ్మా ఏమిటమ్మా నెయ్యి పెట్టించడం చాలు ఏం కావాలమ్మా పొద్దుటి నుంచి అంటే అది ఎలా ఉన్నావు ఏం లేదు బా అయిపోయి పని హడావిడిని నాకు తెలుసులే మా అల్లుని చూసేటప్పటికీ నీకు నీ నేపాల వాళ్ళు గుర్తొచ్చి ఉంటాడు ఇదిగో అమ్మాయి కోడల పిల్ల నువ్వు ఆ టిఫిన్ తింటావా లేక మమ్మల్ని ఇక్కడి నుంచి పొమ్మంటావా అయ్యో అదేమిటి మావయ్య తింటున్నాక అది ఇదిగో విజయ్ నాకు మంచి ఐడియా వచ్చింది ఏమన్నా మీ ఇద్దరు కలిసి ఒక 10 రోజుల పాటు ఎక్కడికైనా హనీమూన్ వెళ్ళరండి నిమిషాలు మీరు అన్ని ఏర్పాటు చేస్తాను ముందు ఢిల్లీ వెళ్తారా నాన్న ఏ ఫారం వెళ్తారా సత్యాత మామగారు మేము ఎక్కడికి వెళ్ళదలుచుకోలేదు అదేమిటి రాజు మేము ఇద్దరం ఆలోచించుకునే ఆ నిర్ణయానికి వచ్చి మీ దగ్గర ఉంటేనే మా కాన చాలా సంతోషమైన విన్నారా మా అల్లుడు ఎంత మంచి మనసు ఏ మొహం పోరా మా కోడలిది అంతకన్నా మంచి మనసు ఏ జన్మలో చేసుకున్న పుణ్యము దేవత లాంటి పిల్ల మాకు లభించింది వింటున్నావా త్యాగ ఇప్పుడు శ్రీనివాసరావు నేను వెళ్ళొస్తారా ఏమిటో తొందర 10 రోజులు ఉండిపోకూడదు అదేమిట్రా పురవేశాల కోతలు పాటాలకు ఇప్పటికే స్ట్రైక్ స్ట్రైక్ అంటూ సగం రోజులు మింగేశారు మీ వీధి పడి కూడా స్ట్రైకేనా అబ్బో ఎడకు
అయ్య వాహనం గారు ఇలా ఏమంటి రాజు లోపల సార్ నడే రాజు వేగా కూర్చో సార్ కూర్చోయా ఇవాళ నుంచి ఇది నీ సీట్ సార్ ఈ రోజు నుంచి యావత్తు బర్మా కంపెనీకి తమరే ఆపరేటర్ గారు వాహనం మేనేజర్ మీరు వెళ్ళి మన స్టాఫ్ను తప్పించుకోండి చెప్తాను మీకు తొందరపడుతున్నా లేదు రాజు ఇప్పటికే ఆలస్యం అయిందని బాధపడుతున్నాను నన్ను క్షమించండి ఇంత ఉన్నత పదవికి నేను అనర్హుణ్ణి ఆప్యాయంతో ఒక మనిషి అంతస్తులు మనం పెంచవచ్చు కానీ పుట్టుకతో వచ్చిన శక్తి సామర్థ్యాలను ఎవరూ పెంచలేరు నా సంగతి నాకు బాగా తెలుసు నన్ను అసిస్టెంట్ మేనేజర్గానే ఉండేవ్వండి రాజు నీలాంటి ఉత్తముడు నాకు అల్లుడు కావటం నా అదృష్టం ఆ అదృష్టం పండి ఆనందం కనిపించే రోజులు నా జీవితంలో ఇవి నా సంతోషాన్ని కాదనుకురాదు మావగారు మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి మీ సంతోషం కోసం ఏమైనా చేస్తాను గుడ్ వెరీ గుడ్ రండి 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 మీకందరికీ ఒక శుభవార్త ఈ వ్యాల్స్ నుంచి మన బర్మా కంపెనీకి సోల్ ప్రొప్రైటర్ చిరంజీవి రాజశేఖర్ భలే భలే ఒరే రాజు ఆంజనేయులు ఇవాళ నుంచి రాజశేఖరం నీకు యజమాని కంగ్రాచులేషన్స్ మై బాస్ థ్యాంక్ యూ నమస్కారం బా నమస్కారం నువ్వు నాకు బాగురా గుడ్ గుడ్ యువర్ మై బాస్ మంచి రోజులు చేయరా చాలా సంతోషం ఇవి ఆ మంచి రోజులు కాకపోతే ఏంట్రా కుణ్య ఈ శుభ సమయంలో నాకు ఒక హస్తం పడే ప్రాణనాథ ఏమిటిరా 50 ఎందుకు మా ఆవిడంది మీ స్నేహితుడు తన భార్య కలిసి ఈ పాటి సినిమా ప్రోగ్రామ్ షికార్ ప్రోగ్రామ్ పెట్టింటారు మన మాత్రం తక్కువ అని అప్పుడు నేను అన్నాను ఐ డోంట్ వరీ ఐ విల్ టేక్ యు మై డార్లింగ్ నా పరు కాపాడరా నా పరు గంగ పట్టేకరా తీసుకెళ్లి హాయిగా ఖర్చు పెట్టుకుని తిరిగిరా థ్యాంక్ యూ 50 30 పది రూపాయలు ఎక్కువరా తీసుకోరా సుభద్రా తీసుకో సుభద్రా నాకిప్పుడు అర్థం అవుతోంది మీకు ఇదివరకే పెళ్ళింది కానీ మా భోగ భాగ్యాల మీద మీ కళ్ళు పడ్డాయి అందుకనే ఆ పెళ్లి దాచి ప్రేమ నటించి నా జీవితం నాశనం చేశారు ఎందుకు ఈ బిగువులు ఏమిటి ఈ పరుగులు ఓ అంటే చాలు ఓ రాణి గారు నా రాణి గారు సయ్యంటానే నేను రమ్మి గారు నా రమ్మి గారు ముఖానికి బొట్టందం బుగ్గకు చిరుముద్దందం
బాలు జడకు కూలందో పంకకు బిడ్డందో అప్పుడు ఆనందం మనకే పరమానందం ఓయ్ అప్పుడు ఆనందం మనకే పరమానందం ఎప్పుడు అట్టగే మాట్లాడతావు అల్లుడు అంటే మా అల్లుడే ఎంత వినయం ఎంత విధేయత జీ వేళ పట్టాభిషేకం చేస్తుంటే ఏమన్నాడో తెలుసా పట్టాభిషేకమా అదేనమ్మా మన కంపెనీ ప్రొప్రైటర్ గిరి తనకు వద్దంటే వద్దన్నాడు ఆ గుమాస్త ఉద్యోగమే తానన్నాడు ఈ రోజుల్లో ఎవరైనా అలాంటి మాట అంటారా అటువంటి మాట ఆయనే అనగలరు నాన్న అతనే అనగలరు రాజుకు రాజేశాయి రారా నీకు 100 ఏళ్ళు ఆయుష్ నిన్ను గురించి మాట్లాడుకుంటున్నా ఆఫీస్ వ్యవహారాలు ఎలా ఉన్నాయి బానే ఉన్నాయి రామ్మా నాలుడు కాఫీ తీసుకెళ్ళు అలాగే మా విజయ్ రాజుకు ఆఫీస్ వ్యవహారాలు కొత్త కదా అలసిపోయినట్టున్నాడు అలాగే అసలు షికారు తీసుకెళ్ళమ్మా నాన్న మా ఇంతకాలం నిన్ను నా కంటికి రెప్పలాగా చూసుకున్నాను ఇప్పుడు ఆ బాధ్యత రాజుకు అప్పగించాను చూడమ్మా ఇక నుంచి రాజు నువ్వు నీ కంటికి వెలుగులాగా చూసుకో తెలిసిందే అదే నమ్మ నా కోరిక నేను అలా వెళ్ళి వస్తాను ఏమండి మిమ్మల్ని ఏమిటి అలా కాసేపు షికార్కి వెళ్ళొద్దాను రండి షికార్క నాతోనా వద్దు విజయ ఏ నేను మోసగాండి నీ జీవితాన్ని నాశనం చేసిన కిరాతకుని నా వంటి నీచుని పక్కన కూర్చోబెట్టుకుని షికారుకు బయలుదేరతావా అది నీకు అవమానం కాదా ఎందుకు ఆత్మవాంచం చేసుకుంటున్నా నేను ఎక్కడికి రాను చాలా అలసిపోయినట్టున్నారు కాస్త కాఫీ పుచ్చుకోండి ఏమిటి నాటకం తన ఉద్దేశం నాకు అర్థమైందని మళ్ళీ చెప్పనక్కర్లేదని చెప్పు చెప్తా కాయా నువ్వు బయటికి వెళ్ళు ఆఖరికి నీ నౌకర్ల చేత కూడా నన్ను అవమానించడానికి సిద్ధపడ్డావన్నమాట ఎంత పతనమయ్యా పతనమైంది నేను కాదు మీరే విజయ చాలా సంతోషం విజయ ఇక చాలు ఇంతకాలం నువ్వు వెన్నన్న ఎంత అవమానించినా భరించాను ఎప్పటికైనా నిజం తెలుసుకుంటావని ఆశించాను అందుకు కారణం నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించటమే అదే నేను చేసిన అపరాధం సరే విజయ మీ నాన్నగారు మన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఈ అర్థం లేని దెబ్బలాటలతో అనుమానాలతో ఆయన్ని క్షోభ పెట్టడం నాకు ఇష్టం లేదు అందుకే దూరంగా వెళ్ళిపోతున్నాను నువ్వు ఇంకా ప్రశాంతంగా ఉన్నావు కానీ ఒక్క మాట నేను నీ ఐశ్వర్యాన్ని హోదాని ఎప్పుడూ ఆశించలేదు ఆ ఫోటోలో ఉన్న అమ్మాయితో నాకే సంబంధం లేదు ఈ నిజాన్ని నిరూపించిన తర్వాతనే మళ్ళీ నీకు కనిపిస్తాను అమ్మా అమ్మా విద్దు ఏమిటమ్మా ఇదంతా పెళ్ళి
రాజు నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయాడు తిన్ని. ఆయనకి ఇదివరకే పెళ్ళైందట. అవునమ్మా, నాకంతా తెలుసు. నీకెలా తెలుసు? అదే ఇప్పుడు మీరు అనుకుంటుంటే విన్నానుగా, ఎంత దారుణం, ఎంత దారుణం. ఇటు అమ్మాయి బతుకులో నిప్పులు పోశాడు, ఇటు నీ బతుకు బండలు తెచ్చాడు. చిచ్చి, వీడింత దుర్మార్గుడు అనుకోలేదు. ఇప్పుడు ఏం చేయను, ఏమిటో నాకేం తోచడం లేదే అమ్మా. అయ్యో, నువ్వు మాత్రం ఈ సంగతి ఎక్కడా చెప్పకు. నాన్న రాజీ తన సర్వస్వాన్ని నమ్ముతున్నారు, తన ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు. అటువంటి రాజు ఇంత ఘోరం చేసినట్టు తెలిస్తే నాన్న ఏమవుతారో ఏమో. మీ నాన్న సంగతి నాకు తెలియదు, అందుకే ఇలా నోరు మూసుకొస్తున్నాను అమ్మా. అవునుగానమ్మా, ఇప్పుడు రాజు ఎక్కడికి పోతున్నాడు? నిజం నిరూపించాక తిరిగి వస్తారని. ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. అమ్మా, ఇప్పుడు వీడు ఆ అమ్మాయి దగ్గరికే పోతున్నాడు తల్లి, అమ్మాయి దగ్గరికే పోతున్నాడు. మరి ఇప్పుడు దాని దగ్గరికి పోతూ ఉంటాడు. దానికి ఏముందో మాకో పెట్టి దాని మనసు విరిచేసి దాంతో తెగతెప్పులు చేస్తే మళ్ళీ ఇక్కడికి రావాలని మరి పన్నాగమై ఉంటుంది. అమ్మ, తక్షణం వాడి వెనకాల మనం బయలుదేరి వెళ్ళామంటే అమ్మాయి మాకు దక్కుతుంది, అదే దొరుకుతుంది. ఆ తక్షణం వాళ్ళిద్దరి సంగతి అక్కడ తేల్చి చేస్తున్నా. అవును, అప్పుడే రాజును ప్రత్యక్షంగా పట్టుకో. నా తల్లి, నా తల్లి, నా సంగతి నీకు అర్థమైందా అమ్మా? అయితే వెంటనే నీ బట్టలు నా బట్టు సర్ది చేస్తాను. పిన్ని, ఏమ్మా నువ్వు మాత్రం రావద్దు. అది ఒకటే తల్లి, ఊరు పేరు నీకు తెలీదు, ఏమవసరం పడతావే అమ్మా? అక్కడ నీకు దిక్కారే తల్లి. ఎవ్వరూ అక్కర్లేదు, ఇది నేను ఆయన ముఖాముఖి తెలుసుకోవాల్సిన విషయం. ఇందులో మరొకరు జోక్యం కలుగు చేసుకోవడం నాకు ఇష్టం లేదు. దీన్ని ఎలా పరిష్కరించాలో నాకు తెలుసు. అమ్మా విజయ, పిన్ని ఇక నా నిశ్చయానికి తిరుగులేదు, నువ్వు వెళ్ళు. అయ్యయ్యో, ఏడు కొండలవాడా, వెంకటవాడా, ఇప్పుడు ఏమిటి దారి? అయ్యో అమ్మా. ఏమైనా సరే నా కాళ్ళ మీద నేను నిలబడటం ముఖ్యం. ఇక నేను ఆ ఇంట్లో బ్రతకలేను, వెళ్ళిపోతా. ఎక్కడికి వెళతావు రాజు? బండాపురం ఎస్టేట్ లో ఉద్యోగం వచ్చింది. చచ్చా, ఆ అడవిలోన తొందరపడకు. చూడు, ఆ ఫోటో ఇలా పడి దాని విషయం నేను తెలిసి పారేస్తాను. ఆ ఫోటో ఇంకా ఎక్కడ ఉందిరా? అప్పుడే ఎవరో కాజీ సార్. కాజీ సారా? ఎవరై ఉంటారు చెప్మా. నువ్వు ఉండవే ఉప్మా, ఎవరై ఉంటారా? ఏమో నాకు తెలిసినంత వరకు ఆ గదిలో ఒక రాంబాణం ఒకరితే వచ్చింది. హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్, వచ్చింది అయితే ఆవిడే కాజేసి ఉంటుంది. కాలేండి, ఆవిడకెందుకు ఆ ఫోటో? ఎందుక, వ్యధోపనం చేయడానికి కారణం ఏం కావాలి? ఆవిడ మీ నాన్న ఒకటే జాతి, ధనియాల జాతి. ఉండు, సమయం చూసి ఒక పట్టు పట్టేస్తాను. అంజి, వీలైనంత త్వరగా నువ్వు ఆ ఫోటో సంపాదించి బండాపురం వచ్చే. ఈ ప్రపంచంలో అమ్మాయి ఎక్కడున్నా సరే వెతికి పట్టుకోవాలి. ఆ అమ్మాయి చేత నేను నిజం చెప్పించాలి, అప్పుడే నా విజయం నాకు మళ్ళీ దక్కుతుంది. ఏంటో ఇంకా సారు గీరును, శుభ్రంగా మామయ్యంతులు. అలాగేనండి. కూర్చో, ఏమిటి విశేషం? ఏం లేదండి, నేను పెడుతున్నా. ఎక్కడికి? బండాపురం. బండాపురం ఎందుకు? కొన్నాళ్ళ పాటు అక్కడే ఉందాం అనుకుంటున్నా. అడవిలోనా? రాజు, మమ్మల్ని అందరినీ ఏం చేయదలుచుకున్నావు? నన్ను క్షమించండి మామ. రాజు, అసలు ఏం జరిగింది నాతో చెప్పు. నిన్ను ఎవరైనా ఏమన్నా అన్నారా? పేరు చెప్పు, తోను వచ్చేస్తాను. లేదండి, ఏమీ జరగలేదు. నన్ను ఎవరు ఏమి అన్నారు? రాజు, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు. చెప్పు, చెప్పు రాజు, నాతో చెప్పు. ఎవరు ఇక్కడ? అవునల్లా, మేమిద్దరం ఆలోచించుకునే నిర్ణయానికి వచ్చాం. ఏంటి ఏమిటన్నా మీరు మరీను? మీరేగా ఎక్కడికైనా హనీమూన్ వెళ్ళమని చెప్పారు? ఈ ఢిల్లీ బొంబాయి చూసినా ఉండే కదా, బండాపురంలో ప్రకృతి సౌందర్యం బ్రహ్మాండంగా ఉంటుంది, వరదా రమ్మన్నారు ఆయన. సరే అన్నాను. అండి, నాన్నని ఎందుకు అలా కంగారు పెట్టారు? దాని అల్లున్నా ఓరి నీ సిగ్గు బండారం గాను ఏమిటో అనుకుని గుండె ఆగిపోయినంత పని అయింది. ఇది హనీమూన్ సిగ్గా. అండి నేను రెడీ, మీరు కూడా త్వరగా బట్టలు సర్దుకోండి, ఇంట్లో కార్ సిద్ధం చేయిస్తాను. ఏమా విజయ్, నీకు సాయంగా ఉంటారు, కామయ్యను రామబాణమ్మ కూడా తీసుకెళ్ళకూడదు. ఏం రామబాణమ్మా? అలాగే, నా బట్టలు ఇందాక సర్దేశావా? నాన్న, మేమిద్దరం త్వరగా హనీమూన్కి వెళ్తుంటే వీళ్ళంతా ఎందుకు? హనీమూన్? అవును, మీరంతా ఎందుకు? పండుగలో పడగలాగా వెళ్ళి వెళ్ళి మీరు పంపించుకోండి. మంచి, నువ్వు రోజు ఉత్తరం రాస్తుండాలమ్మ నాకు. నువ్వు చాలా దూరం వెళ్ళిపోతున్నావు, మళ్ళీ వస్తావు, రాస్తుంటావు కదమ్మా. అలాగే. నమస్కారం సార్.
నమస్కారం. దండాలి బాబు, నా పేరు విశ్వనాథం, ఈ ఎస్టేట్ గుమాస్తా. నా పేరు రాజశేఖర్. అయితే తెలుసు బాబు, ఈమె నా భార్య విజయ. నమస్కారం అమ్మా. తమ కోసం కంపెనీ వారు ప్రత్యేకంగా ఈ బంగ్లా కేటాయించారు. ఇతను మీ నౌకర్. నా పేరు సెంపయ్య అండి. తమరు వీలైనప్పుడు ఈ రోజు ఒక్కసారి మన ఎస్టేట్ కు దయచేస్తారా బాబు? అలాగే తప్పకుండా వస్తాను. తమరు ఉండండి బాబు, నీదంతా ఆలోచించయ్య. నువ్వు తీసుకురా. వస్తాను సార్. ఓకే. నీ పేరేమంటావు? నా పేరు సెంపయ్య అండి. ఇంటికి తగ్గ పేరే. వెళ్ళి కొంచెం కాఫీ పట్టరా. ఎక్కడుందండి? నన్ను అడుగుతావుటా, వెళ్ళి పట్టమనుకుంటే. అలాంటి ఇక్కడ దొరకవండి. అయితే తయారు చేయి. అది నా తాత కాదండి. మరి అలా ఇక్కడ జీవితం ఇలాగే ఉంటుందని ముందరే చెప్పాను. మీ నాన్నగారి దగ్గర అంత నాటకం ఆడి ఎందుకు బయలుదేరావో నాకు అర్థం కావట్లేదు. విజయ్, ఇప్పటికైనా మించిపోయింది, ఎందుకు ఇలా కష్టపడతావు? హాయిగా నీ కారు తీసుకుని మీ ఇంటికి వెళ్ళిపోయి. మీ ఉద్దేశం ఏమిటో నాకు తెలుసు, కానీ నేను ఇక్కడి నుంచి వెళ్ళడానికి రాలేదు. సరే, నీ ఇష్టం. చింతయ్య, కాఫీ సంగతి నేను చూస్తాను, కానీ వంట చేయటం అయినా వచ్చా అది కూడా రాదా? చాలండి, మరి నన్ను నెగతాలు చేస్తున్నారు. నేనెందుకు చేస్తానండి వంట? మా ఇంటి దగ్గర ఆడుతుంది, అది చేస్తుంది వంట. చేస్తుంది రైట్ అయినాయా, మరి ఇక్కడ ఎవరు చేస్తారు వంట? మీ ఆడవారు ఉన్నారుగా, ఆడే చేస్తారు. తప్పు తప్పు, పట్నవాసు ఆడవాళ్ళు వంటలు చేయరు. అదేం కాపురం అండి, ఎంతగా ఉందే. అవునయ్యా, ఇంత కాపురం. మరి అందుకండి వాళ్ళు. అమ్మా, ఎలా ఉంది కాఫీ? ఇదే బాబు కాఫీ అంటే. రామరామ, ఇంతకన్నా శుభ్రంగా పాలు తాకూడదా బాబు? చదువుకున్న పాటలు కర్మ. ఏడ్చావు కానీ నువ్వు లోపలికి వెళ్ళు. మనతో సమానంగా వాడికి కాఫీ ఇస్తారేమిటి? వాడు మనలాంటి మనిషే గనక చాలు. మనంతస్తేమిటి, వాడంతస్తేమిటి? అడవిలో అంతస్తులు ఉండవండి విజయాదేవి గారు. చూడండి, నేను డ్యూటీకి పెడుతున్నాను. రాంబాణమ్మ గారు పుణ్యం అంటూ వంట సామాన్లన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఆకలి అయితే వండుకుని తినండి. మరి మీరు? అవునులేండి, నీకు భోజనం పెట్టేవారు వేరే ఉన్నారుగా. విజయ, నా బ్రతుకు మళ్ళీ వేరే భోజనం ఎందుకు? నీ మాటలే చాలు కడుపు నిండిపోతాను. మిస్టర్ రాజు, మీకు బస్ అది సౌకర్యంగా ఉందా? బాగుంది సార్. మిస్టర్ రాజు, మీరు ఈ జాబ్ లైక్ చేసి వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్. ఏం వెంకయ్య, మీరు మిస్టర్ రాజు, మీ కొత్త సూపర్వైజర్. సిద్ధం. నమస్కారం బాబు. కమ్ ఆన్, లెట్స్ మూవ్. Come on, get in place. Sir, stop. Sir,
ఈమె నా భార్య విజయ నమస్కారం 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 మిసెస్ రాజు మీరు మా ఎస్టేట్ కు రావడం మాకు చాలా చాలా ఆనందంగా ఉంది బహుశా మీరు ఇంటి దగ్గర ఒంటరిగా ఉండలేక వచ్చి ఉంటారు అదే అదే లేదండి కమ్ ఆన్ గెట్ లాంగ్ మిస్టర్ రాజు గెట్ అలాంగ్ నో సర్ థాంక్యూ ఏంటి విజయ ఇలా వచ్చా రాకూడదా ఊరికనే ఊరికనేనంటే మీ పాదదాసి ఇక్కడెక్కడైనా కనపడుతుందేమోనని సరే బాయ్ బాయ్ మిసెస్ రాజు బాయ్ 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 మిసెస్ రాజు ఏమిట్రా చూపులు రావిడి ఎక్కువైందేటి ఏం తాగి ఏం లాగుందరా ఈ పిల్లలు చూడగానే అంత దిగిపోయిందరా ఈ కాలంలో ఆడవాళ్ళు ఎంత సౌకర్యపోయినా తరా నోర్మయ్య వెళ్ళి సామాన్లు తీసుకురా ఎవడు వీడు వీడా పులిగంగన్నని మా గురువులే వీడి జోలికి మాత్రం బోకు క్లాసా ఉన్నావా కల్పన ఈవిడే మన కమల ఓ పాదదాస ఈవిడెవరు కనపట్టంలా నా కాబోయే భార్య భార్య కాదు కానీ కాదు ఏమండి నన్ను అన్యాయం చేయొద్దు నా వాళ్ళందరినీ వదులుకొని మీతో వచ్చాను మిమ్మల్ని నమ్ముకుని బ్రతుకుతున్నాను నా బ్రతుకు నాశనం చేయొద్దండి చిచ్చి రాగానే ఏమిటి ఏడుపులు పెడబాబ్బలు లేదండి లేదు అమ్మా నీకు ఇది న్యాయం కాదు సాటి ఆడదాన్ని దయచేసి నా సంసారంలో నిప్పులు పోయిద్దు తల్లి నా భర్త నా సర్వసం అన్ని మీరే కమల ఏమిటి మాబుడు నేను నిన్ను పెళ్లి చేస్తున్నానా చేసుకుంటానని ప్రమాణం చేశారుగా ఓ అదా రంగరాజు గారు ఇలాంటి ప్రమాణాలు రోజు చేస్తూనే ఉంటారు ఏమండి ఏమండి ఇది మీకు ధర్మం కాదు నమ్మించి నా గొంతుకు వస్తారా కనీసం మనకి పుట్టబోయే బిడ్డ గురించి ఆలోచించండి కమల ఆలోచించాను కనుక దయదలిచించకాలం నేను ఇక్కడ ఉండనిచ్చా ఏమండి మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళలేను నేను వెళ్ళలేను ఏమిటి పీడ మనుషుల మీద కోపగించినట్టు కత్తిపేట మీద కోపగిస్తే ఎలా అందుకే గుమ్మడకాయ ఎంత పెద్దదైనా కత్తిపేటకు లోకమే అన్నారు ఆ వేలు నోట్లో పెట్టుకుని వెళ్ళి అక్కడ కూర్చో పాడు పని పాడు పని కాదు విజయ ఇలాంటి చోట ఇదే ప్రథమ చికిత్స లేకపోతే ఆ నెత్తురు కట్టదు కానీ అది చూడు కమల ఇదంతా మన మంచి కోసమే చేస్తున్నాను నువ్వు కాస్త సాయం చేసావంటే మనం లక్షలకి లక్షలు ఆర్జించవచ్చు అందరం కలిసి ఆనందంగా ఉండొచ్చు చెప్పండి ఏం చేయమని చేస్తాను ఒకటి రెండు రోజుల్లో శ్రీనివాసరావు అనే జమీందారు ఇక్కడికి వస్తున్నాడు అతనికి కూతురు అల్లుడు ఉన్నాడు ఆ అల్లుడికి నువ్వు మొదటి భార్య అని చెప్పాలి ఈ కడుపు అతని వల్లే వచ్చిందని చెప్పాలి దాంతో మన బాధలన్నీ తీరిపోతాయి మీరేం మాట్లాడుతున్నారో మీకు తెలుసా మీ భార్యని మరొకరి భార్యని చెప్పమంటారా మీ బిడ్డని మరొకరి బిడ్డని చెప్పమంటారా ఈ మాటలు అనడానికి మీకు నోరు ఎలా వచ్చింది నా కంఠంలో ప్రాణం ఉండగా చెప్పను కమల నా సంగతి నీకు తెలుసుగా నీ చెప్పినట్టు చేస్తావా మర్యాద ఇక్కడే ఉంటావు లేకపోతే ఈ అడవిలోనే కుక్క తాగుతావు
बिड तेरी कमल आकस्टाई बिड मोहन चूस नी कड़ी पड़े इंका रक्षा इटू अभाग्युरा कमला सतकं एस श्रीनिवासराव बर्मा एंड कंपनी हैदराबाद 60 उत्तर वैंने इपड़ा मर्चिपो तागत कूर्चो अर्जेंटन चपेगा चाचा इधर डब्बा पड़ेसा बुड्ड सरना एटो तागोटोल अंदर की अनुमान पिता
కడుపు అసలు వల్లే వచ్చిందని చెప్పాలి. ఆకస్మారిగా చెప్తున్నాను, కాదన్న వాడిని బిడ్డ మొహం నువ్వు చూసుకోకుండా నీ కన్నెత్తుకే నీ కన్న బిడ్డ నలిగి పారే. చెప్పినట్టు చెప్పి చేస్తావు. క్షేమంగా ఉంటుందండి రాంబణం గారు. ఏమిటండి ఇల్లతో ఒకటే వాసన? అయ్యో వంటింట్లో ఏదో మారిపోతూ ఉంటుంది, ఒకటే కమురుకంపు. అయితే ఇంకే ఆ గుడ్డి చచ్చినాడు ఆ కామాయి పనే. రే ఒక కామాయ ఉప్మా తిరగ చేశాను, గుజరా ఇప్పిస్తారా? ఆ గంట పడబెట్టదా, వేడి గట్టు మహమే పట్టు ఇప్పిస్తారా? ఏమైనా ఉప్మా తీసుకున్నాయా? ఉప్మా లేని పెట్టారమ్మా అక్కడికే ప్లేట్ అట్టుకుపోయి అక్కడే పెట్టి తిను కావాల్సిన తాను. ఏం కావాలా? ఏం తీసుకోవాలి? ఏం చెప్పంటారు బాబు? మా అవస్థ ఉప్మా చేయాలంట. ఉప్మా బాబు చాలా అవసరం శ్రీనివాసరావు గారికి. ఇప్పుడు మీ అల్లుడు అనిపించుకుంటూ మీ ఐశ్వర్యాన్ని అనుభవిస్తున్న రాజశేఖరం ఇదివరకే నన్ను అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్నారు. వాహనం ఏమిటయ్యా ఈ ఉత్తరం? అదేనండి. ఏమిటండి అభాగ్యురాలు కమల? ఎవరయ్యా ఈ కమల? నాకు మతిపోతుంది. వాహనం అతడైనా నుంచి ఈ బండాపురంలోనే ఉంచి మీ ఊరు వచ్చారు. ఇక్కడ మిమ్మల్ని పూర్తిగా వంచించి మీ అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. వాహనం ఏమిటో పూర్తిగా తొలగి చెప్పయ్యా. తొందరగా తెలుస్తాయ్యా. ఆమె ఇప్పుడు గర్భవతట తనకు అడ్డుగా ఉన్నదని ఆమెను చంపడానికి కూడా ప్రయత్నిస్తున్నారట అల్లుడు గారు. మీరు తండ్రి లాంటి వారిని తనను రక్షించమని తనకు న్యాయం చేకూర్చమని రాసిందండి. ఏమిటి ఉత్తరం? రాజు ఇంత పని చేసి ఉంటాడంటావా? రాజు అలాంటి వాడు కాదండి. కరెక్ట్ కరెక్ట్, నువ్వు చెప్పింది నీకు. రాజు ఒక్కనాటికి అలాంటి పని చేయడు. మరి ఆ అమ్మాయి అంత ధైర్యంగా ఈ ఉత్తరం ఎలా రాయగలిగింది? మరి అయితే అలా చేశాడేమోనండి. ఏమిటయ్యా నువ్వు చెప్పేది? ఇదే నిజమైతే ఇంకేమన్నా ఉందా? ఈ సంగతి తెలిస్తే నా బిడ్డ నాకు తగ్గుతుందా? ఏ విషయమో పెంగుతుంది భగవంతుడా? ఏమిటి నాకు ఈ పరీక్ష? ఏమిటి మనం తక్షణం బయలుదేరాలి. ఆ కమల ఎక్కడన్నా సరే కలుసుకోవాలి, దాన్ని అంతు తెలుసుకోవాలి. నా కూతురు అల్లుడు క్షేమంగా ఉండడమే నాకు కావాల్సింది.
హలో హైదరాబాద్ నుంచా శ్రీనివాసరావు గారా ఓ మీరా అండి నమస్కారం అండి నమస్కారం మేము అర్జెంట్ పని మీద బండాపురం వెళ్తున్నాము అక్కడ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఆ మా అబ్బాయి ఉన్నాడండి పేరు రంగరాజ్ ఎస్టేట్ పనులు చూసుకుంటున్నాడు మీరు వస్తున్నారని ఈవేళ కబుర్ చేస్తాను చాలా సంతోషం అండి మీకు శ్రమిస్తున్నాం ఎంత మాట అన్నారు అలా అనుకోకండి మీ బోటి వాళ్ళు రావడం మా అదృష్టం మీకేం కావాలన్నా అక్కడ మా అబ్బాయి అన్ని ఏర్పాట్లు చేస్తాడు ఆ మీరు ఎప్పుడు బయలుదేరుతున్నారు అయ్యో తక్షణం బయలుదేరుతున్నాం నమస్కారం అండి ఉంటాను కామయ్య నేను కోర్టు పని మీద విజయవాడ వెళ్తున్నాను ఇల్లు జాగ్రత్త రామ్మాడమ్ అంతా చెప్పు ఏమిటది బావా రాత్రి కల్ల కనిపించింది ఎవరు అదే బెదవాడ కనకదుర్గమ్మ ఆ తల్లి రమ్మంది నేను వస్తాను బావా ఆ కనకదుర్గమ్మకు నేను చెప్పానని చెప్పు మా బావ కోర్టు పని పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత నేను వస్తాను శ్రీనివాసరావు గారు మా నాన్నగారి స్నేహితుడు అవును బాబు వారిక్కడ ఉన్న 4 రోజులు జాగ్రత్తగా అమ్ముకోమని అమ్మగారు మీతో చెప్పమన్నారు సరే మీరు వెళ్ళండి కొంపం మునిగింది కొంపం మునిగినా నువ్వు తేల్తావులే శ్రీనివాసరావు గారు ఇహనో ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారు ఇక్కడ ఉన్న నాళ్ళు అతను కంటపడకూడదు వెళ్ళు వెళ్ళిన వాళ్ళు ఏమయ్యారా కమలు ఏమైంది అడవిలో మనిషిని ఎక్కడితో మాట్లాడతారా శ్రీనివాసరావు గారు వస్తున్నారు కమల్ లేని కథ లేదా మనిషి కూడా కాదు కాసిన బాగమ్మా తీసుకో చూడమ్మా ఇక్కడ నీకు వచ్చిన భయం ఏమి విశ్రాంతి తీసుకో మీరు పెద్దలు ఇలాంటి విషయాలు ఎలా చెప్పమంటారు రంగరాజు నాకు నిజం చెప్పు మా రాజు ఇదివరకు ఒక అమ్మాయిని ఇక్కడ పెళ్లి చేసుకున్నాడు అదంతా నిజమేనా కలిసే ఉండేవాడు పెళ్లి చేసుకున్నట్టు నాకు తెలియదు కానీ ఆ అమ్మాయి మాత్రం తనను పెళ్లి చేసుకున్నట్టు అందరితోనే చెప్తూ నాకు ఉత్తరం రాసింది వాడదా అయ్యా వెళ్ళడు ఎక్కడికండి రాజు దగ్గరికి వేళ అటో ఇటో తేల్చేస్తాను మీరు అనవసరంగా ఆవేశపడతారు సుఖంగా సాగుతున్న మీ అమ్మాయి జీవితంలో మీరే నిప్పు పెట్టడం సిద్ధపడతారు రంగరాజు దయచేసి నా మాట వినండి మీ అమ్మాయి అల్లుడు చిలక గోరెం కల్లా సుఖంగా ఉన్నారు వాళ్ళ మధ్య ఈ ప్రశ్న వేస్తే మీ అమ్మాయి జీవితం ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటా వాళ్ళని అలా సుఖంగా ఉండనియండి మీకు ఉత్తరం రాసిన అమ్మాయిని పట్టుకుందాం 25,000 or 50,000 దాని మొహాన పడదాం మళ్ళీ కనిపించకుండా పొమ్మందాం దాంతో అంతా సుఖాంతం అయిపోతుంది రంగరాజు గారి ఆలోచన దివ్యంగా ఉందండి అవును అలా చేస్తే ఇక నా విజయకు ఎలాంటి కష్టాలు ఉండవు రంగరాజు నీ మేలు జన్మ జన్మలకు మర్చిపోలేదు 25,000 కాదు 50,000 కాదు 2 లక్షలు ఇస్తాను వెంటనే వెళ్ళి అమ్మాయిని తీసుకుంటాను అవన్నీ నేను చూసుకుంటాను మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి అన్ని విధాల నాశనం అయిపోయిన భాగ్యరాజు అమ్మా బాధపడక కష్టాలు కలకాలం ఉండవు నేను నీకు అన్నయ్య లాంటి వాడిని నాతో చెప్పు బండాపురాన్ని దారెట్రా అమ్మ బాబోయ్ బండాపురమే ఏ లేదండి బస్సు సింగాపురం దాకానే పోతాయి ఎక్కడి నుంచి కాళ్ళు నడకే ఓ అంతే కదా నా చిన్నప్పుడు మైళ్ళకు మైళ్ళు నరక కాదు పరిగే పరిగెట్టిదాన్ని దూరం మాట కాదండి బండాపురానికి వెళ్లే దారిలో 15 గజాలకి ఒక్కొక్క పెద్దవులు ఉంటుంది ఒక్కొక్క పెద్దవుడే 10 గజాలు బాగు అయ్యో అయితే ఇంకెలా వెళ్ళను నేను ఎవరు నువ్వా అంద్రేలు దాని ఆయన నమస్కారం నా తల చేయరా అయ్యా అయ్యగారు అయ్యగారు పెదవాడు ఉంటారండి అర్జెంట్ పని మీద అలాగా నేను రమణ కలిసి బండాపురం వెళుతున్నాం బండాపురమే ఎంత అదృష్టం ఎంత అదృష్టం అయితే నేను మీతో వస్తాను మీరా మీరెందుకండి మేమిద్దరం ఏదో తప్పదు నాయన మరి అమ్మాయి విద్య అర్జెంటుగా రమ్మని టెలిగ్రామ్ ఇచ్చిందిగా టెలిగ్రామా ఎప్పుడు వచ్చిందండి ఎప్పుడా
ఇందాక నా వంటింట్లో వచ్చినప్పుడండి అన్ని నిమిషాలతో సహా నీకు చెప్పాలి అమ్మా మీరు వచ్చారంటే మాకు సహాయంగా ఉంటుంది రండమ్మా ఏమండి మీరు వస్తే ఇల్లు వాకిలి అదే పర్వాలేదు నేను ఉన్నాడుగా ఈ కాంగడు తీసుకుంటాడు పర్వాలేనా చూడు నా పెట్టి సామాన్ తీసుకు అల్లు పెట్టు చెప్తాం అంటే మీరు వచ్చేటప్పుడు తెచ్చిన సామాన్ అంతారా అంతా కాదు పెట్టి బెడ్డింగ్ రైలు పూజ పర్వాలేనా సార్ మీకు వంట బాగా వచ్చులా ఉంది మా నాన్నగారు పుణ్యం అని అన్ని ముందుగానే నేర్చుకున్నాను సరే గాని ఎవరైతే ఇక్కడే ఉండదలుచుకున్నారా వెళ్ళదలుచుకున్నారా నేను ఇక్కడే ఉండదలుచుకున్నాను అయితే ఒక షరతు ఏంటది రేపటి నుంచి వంట నువ్వే చేయాలి ప్రయత్నిస్తాను ప్రయత్నిస్తాను అంటే కుదరదు చేసి తీరాల్సిందే ఇదిగో ఈ ముక్కలు తీసుకెళ్లి అందులో వేసి కలిగిపెట్టు నేనేమన్నా మీ నౌకరు అనుకున్నారా అలాగా అయితే కారెక్ట్ అది పద్ధతి ఇది పద్ధతి కాదు నెమ్మదిగా నెమ్మదిగా ఒక్క ఆరుదాన్ని పట్టుకున్నా లేకపోయా అడివంతా వెతికా ఉందిరా ఆహా ఆకాశం కూడా వెతకాల్సి యూజ్లెస్ ఫెలోస్ ఎలను నిండిన ఆరుది ఎన్ని మైళ్ళు పరిగెడుతుంది చేతికందిన 200,000 చూస్తుండగానే ఎగిరిపోతున్నాయి ఒరే పులి నిన్నే నమ్ముకున్నానురా నాకు ద్రోహం చేయకురా ఆ కబలం ఎక్కడైనా సరే తీసుకుంటా నిజంగానా దగ్గరకు వచ్చేసావు ఒక పట్టు పట్టండి ఏం పట్టడము నా కర్మ నీ కుమార కారు నువ్వు ఏ జన్మలు అందిస్తున్న పాపం అసలు ఇల్లు అవును కాదో కనుక్కోండి ఈ ఇల్లు అయినా సరే కాకపోయినా సరే నా వల్ల కాదు అడుగుతాను నేనే పోయి అడుగుతాను ఏమంటావ్ మిమ్మల్నే ఏమంటావ్ అమ్మ తిని నా తాత ఎప్పుడొచ్చి వచ్చి పడ్డానే అమ్మ అమ్మ నా తల్లి 30 మైళ్ళు నా తాత అది కుమార్ కారు అయింది నా ప్రాణం తీసుకొచ్చాడే అమ్మ ఏమిటి తిని ఇలా వచ్చారు నాన్న కులసేనా నీ నాన్నగా ఏమో దుఃఖలా ఉన్నాడు అమ్మా సంగతి ఏమైనా తెలిసిందా అమ్మా తర్వాత చెప్తాను నీ రాతి నీ లోపలికి వెళదాం రాజు రాజు ఆయన ఆఫీస్కి వెళ్ళారు అడవిలో ఆఫీస్ ఏమిటండి వెళ్ళి ఆయన్నే అడగండి అదే దారి ఎటండి అదా రమణారా లోపలికి వెళదాం ఏమ్మా వచ్చింది పొరుగురు కారులో సామాన్లు జాగ్రత్త దొంగలు ఎవరిని ఎత్తిపోతారు పద అటు పద అమ్మా అయ్యో అమ్మా అంజీ కోటయ్య అయ్యా రాజు అంజీ ఫోటో దొరికిందా దొరకేం చేస్తుందా ఇది అమ్మాయి అమ్మాయి ఎవర్రా కొంచెం అమ్మాయికి ఎలా ఉంది దొరకేమిటి అలా అమ్మాయి నొప్పులు పడుతుంటేమో నొప్పులా ఒక నిమిషం మాట్లాడొస్తారు ఇప్పుడే వారి మాట్లాడకేం కానీ అమ్మా అమ్మాయికి ఏం ప్రమాదం లేదుగా ఏం చెప్పగలం బాబం ఆడదాన్ని కారు కొట్టే మరో జలం ఇచ్చిన నా తల్లి కాదు ఎడుకుండా వాడ వెంకటేశ్వర ఆ అమ్మాయిని ఎలాగైనా కాపాడుతండి మా బ్రతుకులన్నీ ఆమె మీదనే ఆధారపడి ఉన్నాయి నా పాపాయి చేత మగబిడ్డ ఎంత మంచి వార్త చెప్పావు ముసలాయన ఏమయ్యాడు కొండెక్కి పెట్టని ఎక్కడుతుంటాడు ఒక్కరోజు ఆగు ఈ హాల్లోనే ఆయనతో లక్షలకు లక్షలు ఎక్కెట్టిస్తా నీకు మంచి సుభాషితురా ఏమిటి కమల కనిపించిందా ఓ అంతేకాదు నీకు పన్నెండు గొడుగు పుట్టాడు కదా నేనేం తప్పని అందరా నూర్మి
కమలకి నాకు సంబంధం ఉన్నట ముసలాడికి తెలియకూడదు. కమల రాజు పెళ్ళం, ఆ కొడుకు కూడా రాజు కొడుకు కాదు నీ కొడుకే. ఒరే గురు, నా ప్లాన్ పాడు చేయకురా. ఆ పిల్లవాడు రాజు కొడుకు అంటేనే మనకు 2 లక్షలు వస్తాయి. కమల ఎక్కడుంది ఇప్పుడు? చెరువు కట్టిన ముసలం పాకలో ఉందరా. నువ్వు వెళ్ళి పల్లిని బిడ్డను ఎత్తుకురా. రంగరాజా నీ భర్త? నా భర్త, నా సర్వస్వం అన్ని ఆయనే. ఈ ఫోటోని నా ప్రేమ చిహ్నంగా ఒకప్పుడు నేనే వారికి అర్పించాను. కానీ నన్ను నా ప్రేమను ఇంత నీచంగా అవమానిస్తారని కళ్ళు కూడా అనుకోలేదు. నేను నిజంగా పాపిష్టిదాన్ అన్నయ్య. నా మూలంగా పండంటి మీ జీవితాలు కూడా ముక్కలయ్యా. నేను చచ్చిపోయిన బాగున్నా. చెల్లి అంత మాట అనకమ్మా, ఇదంతా మన మంచికే వచ్చింది. దైవ సాక్షిగా చెప్తున్నా, నువ్వు తన భార్యవని, ఈ గురవాడు తన కొడుకని, ఆ రంగరాజు నలుగురులోనూ సగౌరవంగా ఒప్పుకున్నట్లు నేను చేస్తానమ్మా. అన్నయ్య నాలుగ నాలుగు చల్లడికప్పుడు విన్నానమ్మా. ముందా అమ్మాయి నా కలబడే తల్లి, ఆ రాజుగారి సంగతి అక్కడికక్కడే తెలిసాను. అన్నయ్య నా కోసం నువ్వు ఇంకా కష్టాలు కొని తెచ్చుకోకు. అన్ని విధాల మనసు విరిగిపోయిన జీవితం నాది. ఇంకా నేనేమైపోయినా నాకు బాధ లేదు. కానీ అర్థం లేని అభాండాలతో అనుమానాలతో నీ భార్య మనసు ఎంత బాధపడుతుందో. సమయం మించిపోకుండా ఇల్లాలకి నిజం తెలియజెప్పాలన్నయ్య. తొందరపడకమ్మ, విజయ్ని ఇక్కడికి తీసుకురామని ఇందాక అంజలి పంపించాను. అలాగా? నాకెంత మంచి చెల్లెలు దొరికిందో అందరికీ ప్రత్యక్షంగా చూపిస్తాను అన్నట్టు మా విజయ్తో పాటు ఒక అడావిడి మనిషి కూడా వస్తుంది. ఆవిడ్ని చూసావంటే నువ్వు అదిరిపోతావు. ఎంత గమ్మత్తు పేరు అనుకున్నావు? రాంబాణమ్మ. అవును, రాంబాణమ్మ నీకు తెలుసా? నా తల్లి నా కమలే, నువ్వు సరిగ్గా చూసావా అమ్మా? కమల పేరు నీకెలా తెలుసు? అదేమిటి అమ్మా, కమల నా కన్న పెట్టే నీ చెల్లెలే. ఈ రాజుగారు దాన్ని అన్యాయం చేశాడే తల్లి. తల్లి అమ్మా నిజమేనమ్మా, నా బిడ్డ మాది. నేనింకేం చెప్పక్కర్లేదు, నీ నీతి బ్రతుకంత ప్రత్యక్షంగా చూశాను. ముందు నా దారి నుంచి తప్పుకోండి. నీ దారి నుంచి ఒక్క నాడికి తప్పుకోను. నిజం తెలుసుకోకుండా నువ్వు ఇక్కడి నుంచి కలవడానికి వీలే. రాజు కమల, కమల కమల భగవంతుని సాక్షిగా నిజం చెప్పు. ఆ అమ్మాయి నా సొంత చెల్లెలు లాంటిది. రంగరాజే ఆమె జీవితాన్ని నాశనం చేశాడు. వాడే మన బతుకుల్లో కూడా నిప్పులు పోతాడు. ఆహా, అబద్ధాలు చాలా గొప్పగా చెప్తారే. మనం వచ్చామని కట్టకొద్ది రాజే మాయం చేసేస్తాడే తల్లి దాన్ని. అయ్యో నేనేం చేయలేదు తల్లి, నా బిడ్డ ఏమైపోయిందో అమ్మ. అయ్యయ్యో ఎంత పని చేశావే తల్లి. అయ్యయ్యో నాయన రాజు నీ కాలు నా బిడ్డను ఏం చేశావు? నా బిడ్డను ఇక్కడ అన్యాయం చేశావు పుణ్యం. నీ నాకు మాత్రమే తెలుసు నాయన. రాజు ఆ అమ్మాయికి ఏదైనా ఆపద వచ్చిందా? మరి అత్త చెప్పు అమ్మాయిని ఏం చేశావు? నిజంగా నేనే పాపడుతున్నాను. విజయమ్మ గారు ఏమిటి అంత తొందర? వాళ్ళు లేరు. అసలు ఇంతే మీరు ఎక్కడికి వెళ్ళారు? కార్తీకమ్మ టెండర్కి వెళ్ళానే. నేను ఎటు వెళ్తే నీకెందుకు? వాళ్ళు ఏమయ్యారు? ఎగిరిపోయారు. నీ సరసం పాడుగాను, నీకు రాత్రి లేదు పగలేదు. ఎటెళ్ళారు? ఒక అమ్మాయి వచ్చి పెద్ద కార్లో తీసుకెళ్ళింది. ఎటెళ్ళారు? అటు. అబ్బా మళ్ళీ అటే దా. ఎక్కడికండి? చెప్తాగా రావే. చూడు హ్యాండ్ కొట్టు. నేనా? కొట్టవే. ఇప్పుడు కనుక మీరు ఆలస్యం చేస్తే మీ కూతురు మీకు దక్కదు. డబ్బు ఎంత పనైనా చేస్తుంది. మీరు వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ రాజు మీద రిపోర్ట్ ఇవ్వండి. లేకపోతే లాభం లేదు. రండమ్మా. అమ్మా ఎలా నా బిడ్డ నాకు దక్కించమ్మా. నీ మేలు జన్మ జన్మలకి మర్చిపోరమ్మా. సరే రండమ్మా. ఉత్తమ్మ
హ్యాపీ న్యూస్. ఏం బాబు అమ్మాయి దాడేమైనా తెలిసిందే? ఓ నిక్షేపల్లా, ఈ మధ్య కొడుకు పుట్టాడని అక్షరాల వాడు రాజు కొడుకేనని అందరితోనూ చెప్తూ ఉంది. అన్నింటికీ తెగించిన వాళ్ళు ఏమైనా చెబుతారు. అయ్యా నాదొక చిన్న మనవి, మన రాజు రక్తం బిడ్డ రక్తం డాక్టర్ గారి చేత ఒక్కసారి పరీక్ష చేయిస్తే తేలిపోతుంది. ఏమిటండి మీరు, ఈ పరీక్షలన్నీ పెడితే అసలు ఎదురు తిరుగుతుంది. ఇప్పటికే ధర పెంచేసింది. వాహనం నువ్వు నోరు మూసుకో, నీకేం తెలుసు? పాపం ఆయన ఏదో మన కోసం కష్టపడుతూ ఉంటాను. ఎంత అడుగుతుంది బాబు? ఆశ కంత ఎక్కడుందిలేండి? ఏమంటుంది? 3 లక్షలు. 3 లక్షలు కావాలంటుంది. అవసరం మంది, అవకాశం వాళ్ళది. ఏమైనా నా విజయ సుఖంగా ఉండడమే నాకు కావాల్సింది. చెక్ ఎవరి పేరుతో రాయమంటావు? అమ్మో అది దేవాంతకురాలండి, చెక్కులు బుక్కులు తీసుకుని ముందే చెప్పింది. ఖచ్చితంగా డబ్బే కావాలంట, అది కూడా రేపట్లోగా, లేకపోతే కోర్టుకి వెళ్తానంటుంది. కోర్టుకే? సరే నేను ఇంటికి వెళ్ళి డబ్బు తీసుకొస్తాను. ఈ లోపు అమ్మ ఎక్కడికి వెళ్లకుండా చూడు. అలాగే, మనల్ని దాటి అది ఎక్కడికి వెళ్ళదు. వెళ్ళకూడదు, మీకు అనుమానం అక్కర్లేదు. డబ్బు తీసుకెళ్లి దాని మొహాన కొట్టి పీడ విరుగడ చేసుకుందాం. అవును, పీడ విరగడ చేసుకోవాలి, చేసుకోవాలి. వాహనం అయ్యా నడిచేనా పోదాం రండి. ఊరికాయ కుయ్యా, మళ్ళీ రాజు కనపడతాడేమో చూస్తున్నా. ఓహో అదే, మరి నాకేం తెలుసు? అందుకే ఆ భగవంతుడు నీకు మీ నాన్నకు మెదడు పీకేసి తలకాయలు ఇంతంత చింతపండు పెట్టాడు. నిన్ను కట్టుకునేందుకు నాకు రాయి పెట్టాడు. చాలండి, ముందు యాక్సిడెంట్ దొక బాగా. శ్రీనివాస్ నగర్ తక్కువ తక్కువ తక్కువ. నాకేం తెలియదు సార్. నేను ఏం చెయ్యను రా, ఆ రంగరాజు ఆడుతున్న నాటకం నాకు కూడా తెలిసింది. అమ్మయ్యా బ్రతికా. అవును రాదెక్కడ. ఏం చెప్పంటారు సార్, గుడిసెలో ఉన్న కమల్ని కుర్రాన్ని దొంగలెత్తుకుపోయారు, రాజే మాయం చేశాడని మన రాంబాణమ్మ పోలీస్ రిపోర్ట్ ఇచ్చింది. ఎంత పని చేసింది అసలు ఈ మహాతల్లి ఇక్కడికి? ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది? మేము వస్తుంటే జీడ్లా పట్టుకుని మమ్మల్ని వెంటాడిందండి. ఈ కమల రాంబాణమ్మ కూతురేనట. అదే సంగతి, దీని నేపాలం గోళమేటో ఇప్పుడు అర్థమైంది. చూడండి, ఎలాగైనా సరే రాజును పట్టుకోండి, అతనికి సాయంగా ఉండండి. అలాగే సార్, నేను వస్తాను. అమ్మయ్యా దేవుడు మేలు చేశారు, రమ్మి అందరం ఒకే బోటో చేరుకున్నాం. నా గురించి నీకెందుకు ఈ బాధ? నన్ను ఒక మనిషిగా, ఆప్తుడిగా, నీ భర్తగా నువ్వు ఎప్పుడూ నన్ను గుర్తించలేదు. నీ ప్రేమ అనురాగాలు నాకెప్పుడు దక్కలేదు, ఇంకా దక్కుతాయ నాశ కూడా నాకు లేదు. ఆ అభాగ్యురాలు కమల జీవితం బాగు చేయగలిగితే నా జీవితం ధన్యమైనట్లే. ఆ తర్వాత నేను ఇంకేమైపోయినా నాకు పర్వాలేదు. పోలీసులు, నేను ఇప్పుడు వాళ్ళకు పట్టుబడితే కమల్ని ఎవరు రక్షించలేరు. ప్లీజ్ నాకు ఈ ఒక్క సహాయం చేయండి. ఏమిటి ఏమిటి నాన్న ఇలా వచ్చారు? నువ్వు ఎంత ఆనందంగా కాపురం చేస్తున్నావో చూచిపోదాం అని చెప్పి వచ్చానమ్మా. నాన్న ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం అమ్మా,
పండంటి సంసారాన్ని చేతులారా పాడు చేసుకున్నా. అది కాదు నాన్న, రాజే మనందరినీ అన్ని విధాలా మోసం చేశాడు. అతనికి ఇదివరకే పెళ్ళింది. అవును, రాంబాణమ్మ కుదురేగా. నీకు తెలిసిందా నాన్న? అబద్ధం తెలియడంలో గొప్పే ఉందమ్మా. నమ్మే బుద్ధి లేని వాళ్ళు ఉన్నప్పుడు ఎవరైనా చెబుతారు. అబద్ధమా? అవును అబద్ధమే. ఆ అమ్మాయిని లేవదీసుకుపోయిన వాడు, పెళ్లి చేసుకుంటాన్ని మోసం చేసిన వాడు, నీ జీవితంలో నిప్పులు చెరిగిన వాడు ఆ రంగరాజు. అవునమ్మా, రాజు ఏ పాపం ఎరగదు. ఏవో ఆధారాలు దొరికాయంటూ ఆ ఉత్తముని అనుమానించి అవమానిస్తావా? అందుకని అక్కడికి బయలుదేరొచ్చు. అర్థం లేని గర్వంతో అహంభావంతో నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకున్నావు. అతను తక్కువ నిలబడి ఆధారపడి అది కాదు. తల్లి లేని పిల్లవని ఎంతో గారాభంగా పెంచినందుకు నాకు తగిన శాస్తి చేసావమ్మా. రాజు ఇప్పుడు ఎంత ఆపదలో చిక్కున్నాడో తెలుసా? ఇక రాఘవయ్య నా మొహం ఎలా చూపెట్టింది. నాకివన్నీ ఏమీ తెలియదు. అయ్యో, రాజుని ఇప్పుడు ఇక్కడి నుంచి నా చేతులను పంపించేశాను నాన్న. రాజు ఇక్కడికి వచ్చాడా? అవును. మీరు తలుపు కొడుతుంటే పోలీసులు ఏమని పారిపోయారు. ఆయన మనస్సు పూర్తిగా విరిగిపోయింది నాన్న. ఆయన నన్ను జన్మలో క్షమించలేదు. క్షమించండి నాన్న. జరిగిన దాని గురించి బాధపడి లాభం లేదు. జరగవలసిన దాని గురించి ఆలోచించాలి. వెరీ గుడ్ కల్పన, వెరీ గుడ్. పోలీసులు బయలుదేరారంటే రాజు చిక్కాడన్నమాట. బోన్లో పడ్డాక ఇంకెక్కడికి పోతాడు? కమల, ఇప్పటికైనా అర్థమైందా? ఈ రాజు చేతుల్లోంచి తప్పించుకొని పోవడం ఎంత కష్టం. కష్టాలు ఇంకా ఎందుకు కొని తెచ్చుకుంటాం? ఇప్పటికైనా మాట విను. రాజశేఖరం నీ భర్తని చెప్పు, ఈ పిల్లవాడు వాడి కొడుకని చెప్పు. కన్న బిడ్డని కళ్ళారా చూసిన తర్వాత నీ బుద్ధి మారుతుందనుకున్నాను. మీదంతా కషాయ గుండె అనుకోలేదు. నాది కషాయ గుండె అవటానికి కారణం నువ్వే, నీ మూర్ఖత్వమే. ఇక నీకు చావే గది. చాలా సంతోషం. నీ చేతుల్లో చావడం కన్నా నాకు అదృష్టం ఏముంది? ఒక్కసారి చూడండి. ఇక దీంతో లాభం లేదు. ఆ శ్రీనివాసరావు గారు డబ్బు తీసుకొచ్చేస్తున్నారు. ఇక ఆయన దీని శవాన్నే చూడాలి. పులి, ఇదిగో కత్తి. దీంతో కమలని బిడ్డని ఇద్దరిని నరికిపారే. వద్దు చిన్నబాబు, ఆ తల్లి నీకేం పాపం చేసింది? ఆ పసిగందు ఏం ద్రోహం చేశారు? నేను ఈ పని చేయలేదు చిన్నబాబు. తాగుబోతు వెతకు కూడా ధర్మ పన్నాలు వస్తున్నాయి. నేను తాగుబోతునే. సహారా తాగే ఎద్దవద్దు, కానీ రక్తం తాగే కిరాతకుని కాదురా. నవ్వి, నా ఉప్పు తిని నమ్మే కాదంటావా? నీకు నా కుక్క కొడుతుంది ఆ విశ్వాసం. నీ కొడుకు నువ్వే చంపుకుంటావా? వాడెవడికి పుట్టాడో ఎవరికి తెలుసు? అది కూడా నీలాంటి పొందారు మనిషి. రంగా, ఏమిటా బాగుడు? ఏ ఒళ్ళు తీవ్రంగా ఉందా? నోరు మూసుకొని కాపాడు. నాకు అవసరం లేదు. ఏదో డబ్బు వస్తుందంటే నువ్వు చెప్పినట్టల్లా ఆడాను. కానీ నువ్వు చేసే హత్యలను కూనీలను పాఠం పట్టుకోవడం నాకు ఇష్టం లేదు. నేను వెళ్ళిపోతున్నాను. నువ్వు మాత్రం వెళ్ళొద్దురా. నిజం ఎప్పటికీ దాగొద్దురా. నువ్వు గొప్ప వయసులో బుట్టలు పెట్టవుతారా? నువ్వు జైలుకి వెళ్తే మీ కన్న తల్లి మొహం నేను ఎలా చూడాలిరా? పులి, నా కొడుకేడని అడిగితే నేను ఏం చెప్పాలిరా? అయితే చెప్పు, నువ్వు చంపుతావా నన్ను చంపమన్నావా? చేస్తా. ఈ రక్త మాంసాలు నీ ఉప్పుతోనే పెరిగాయి. పాపం చేసిన నీ రుణం తీర్చుకోవడానికే చేస్తా. వాళ్ళ సాగు తర్వాత నా సాగుతో అన్ని రుణాలు తీరిపోతాయి. ఈ ఎటవ బతుకు తీరుపోతాయి.
ముందు కమలంటే చెప్పు రంగరాజు రంగరాజు ఆ రంగరాజు కమలని హత్య చేయమని పులిగంగని పంపాడు ఇప్పుడే మాత్రం ఆలస్యం చేసిన హత్య జరిగిపోతుంది ఆ నేరంతో నీ భర్త జైలు పాలవుతాడు విజయ కమలను కాపాడాలంటే మాటలు కాదు ఇప్పుడు ఆమె రంగరాజు ఇంట్లో రహస్య గృహంలో ఉంది ఆ రహస్య గృహంలోకి వెళ్ళాలంటే ఆళ్ళు అతని తండ్రి విగ్రహం క్రింద శుచి నొక్కాలి ఆలస్యం చేయకు ముందు పులిగంగను కలుసుకో కమలను కాపాడు రాజు మనం తొందరపడుతున్నామేమోరా రంగరాజును పట్టుకుంటే మాత్రం కమల దొరుకుతుందని గ్యారెంటీ ఏమిటి ఎక్కడ దాచిపెట్టాడు ఏమో రోగ్ ఎక్కడ దాస్తే కాళ్ళు చేతులు విరగొడతేసారు వాడే చెప్తాడు దొంగను పట్టుకుంటే నిజం చెప్తాడు అనుకున్న పొరపాటు కమల ఆ భవనంలో లేదనే నా అనుమానం రై నీ వ్యధానుమానాలు కాసేపు కట్టిపెట్టు ఈ పరిస్థితుల్లో ఆలోచిస్తూ కూర్చోటం నాకు ఇష్టం లేదు గెలిస్తే బతుకుతాం ఓడిపోతే చస్తాం అంతే ఒరే 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 చావు కబులు ఎందుకురా అసలే నా గుండెకే లటక లటకని కొట్టుకుంటోంది రైల్ ఇంజిన్ లాగా ఏమండి అదిగో విద్య కమలని ఆ రంగరాజు రహస్య గృహంలో దాచాట త్వరగా రండి ఆలస్యం చేస్తే ఏం ప్రమాదం జరుగుతుందో రహస్య గృహం అదెక్కడ ఆ దారి నాకు తెలుసు త్వరగా బయలుదేరండి మనం కూడా ఈ కారులో పోదాం ఈ కారు ఇక్కడే ఉండి ఇదేమో ఎత్తుకుపోరు పదండి పదండి అదిగో విగ్రహం రండి ఇదిగో చిచ్చుకుడు నాలుగురై తప్ప మరేటి ఈ మొక్క ఇంకా చూస్తావారా ఆ రాణి పడే ముద్దు
మిస్టర్ రంగరాజు యు ఆర్ అండర్ అరెస్ట్ ఎందుకు నన్ను అరెస్ట్ చేయడం కమల అనే అమ్మాయిని ఆమె బిడ్డని మాయం చేసినందుకు వారి దిక్కుమాలు తత్తున్నాడా నా బిడ్డని ఏం చేశావు చెప్పరా ఎక్కడ తాతావు ఇవాళతో నీ పాపం బద్దలైంది మర్యాదగా చెప్పు కమల ఎక్కడుంది ఎక్కడుందని నన్నే ఎదురు అడుగుతున్నావు కట్టుకున్న మొగడివి నీకే తెలియాలి అదంటే అబద్ధం అదే నిజం కమలని ఈ రాజే మోసం చేశాడని రుజువు చేయడానికి కావలసిన సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి కమల స్వయంగా మీ నాన్నగారికి రాసిన ఉత్తరం ఉంది అంతేకాదు ఇన్స్పెక్టర్ కమలని ఆ పసి బిడ్డని ఈ రాజే నిర్దాక్షిణ్యంగా హత్య చేశాడు అమ్మా కమల ఎంత పాపాన్ని కొడగట్టా ఇన్స్పెక్టర్ ఇతనే హత్య చేస్తుంటాడు కాదు కాదు ఆ హత్యలన్నీ చేసింది నువ్వే చెప్పు కమలని ఆ పసి బిడ్డని రాజు హత్య చేస్తుండగా నువ్వు చూసావు కదా కమలనే బిడ్డనే చంపింది రాజు కాదు పులి 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 నిజం చెప్పు పులి ఈ హత్య చేసింది రంగరాజే కదా కాదు మరి ఎవరయ్యా హత్య చేసింది నేను నువ్వా ఈ పాపానికంతా కారకుడు నేనే నన్ను జైల్లో పారేయండి నేను ఇక బ్రతకడానికి వీల్లేదు నన్ను ఉరితీయండి అనిస్తాను వెళ్ళిపోయి అమ్మా ఇక్కడికి ఎందుకు వచ్చావు అమ్మా నీ కోసమే వచ్చాను రా నా కొడుకు ఎంత ప్రయోజనం కూడా అయ్యాడో చూద్దామని వచ్చాను ఏం చూస్తాం గారు అతను అరెస్ట్ చేయకండి అతను ఏ హత్య చేయలేదు నా తల్లి నువ్వు బతికే ఉన్నావు అమ్మా అమ్మా పులి నన్నే ఇంత మోసం చేస్తావా నీ చూడు నోర్వి నమ్మిన ఇల్లాలి కన్న కొడుకుని కసాయి వాడిలా నరకమన్న నువ్వు రానిచుడివి మనందరికన్నా ఉత్తముడు గనకని ఆ తల్లిని బిడ్డను తీసుకొచ్చి నాకు అప్పగించు అదెంత శ్రీనివాసరావు గారి తల మీ నాన్నగారు పోయిన తర్వాత నేను ఇల్లు వదలు రాలేదు ఇన్నాళ్లకి నిన్ను కన్న పాపానికి నలుగురిలో నవ్వుల పాలు కావలసి వచ్చింది ఇన్స్పెక్టర్ గారు అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మోసగించిన వాడు వీడు నా కోడల్ని మనవణ్ణి హత్య చేయడానికి ప్రయత్నించిన వాడు వీడు నన్ను క్షమిస్తావా అమ్మా క్షమించవలసింది నేను కాదురా వెళ్ళి ఆ ఇల్లాలి కాళ్ళ మీద పడు అసలు అంత మాట అనకండి నేనే వారి కాళ్ళ దగ్గర బతకాల్సిన దాన్ని ఏమండి ఏమండి చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం అనుభవించవలసింది అప్పుడే వాడు మరకు దొక్కుతాడు అమ్మా అన్నయ్య నన్ను క్షమించమ్మా అదేంటన్నయ్య దిక్కులేని దాన్ని చేరదీశాం రక్షించి పురుడు పోశాం ప్రాణాలకు తెగించి నా కాపురం నిలబెట్టాం నీ రుణం జన్మ జన్మాలకి తీసుకోలేదన్నయ్య రాజు నన్ను క్షమించమని అడగడానికి కూడా నేను అర్హురాలి కాను మిమ్మల్ని ఎంతో క్రూరంగా శిక్షించాను నా బ్రతుకు నిష్కృతి లేదు రాజు అదేం మాట్లాడు భార్యాభర్తలన్న తర్వాత ఈ ఒడిదుడుకులు సామాన్యం దీనికే ఇంత ఇదైతే అలా కరెక్ట్ కరెక్ట్ జీవితంలో కలిసి కష్టాలు పంచుకున్నప్పుడే మనసులు దగ్గర అవుతాయి ఆపేక్షలు అధికం అవుతాయి రమ్మి విన్నావా రేపటి నుంచి కష్టాలు ఎక్కడున్నా సరే ఒక మూటలో కట్టుకు తీసుకురా చెరి సగం పంచుకుందాం వీరొకడు పరమాన్న శిష్యుడులాగా రాజు కష్టాలండి నా వల్ల వచ్చాయి రాజంటే ముందే అనుకుని నా బిడ్డకు ద్రోహం చేస్తామని అనుమానపడి ఇంత ముప్పు తెచ్చేస్తున్నాను క్షమించిన చాలండి రామణమ్మ గారు ఇప్పటికే బుగ్గరు పూరేలా ఉన్నారు చిన్నగారిలో మొక్కలు తప్పచ్చు ఇంకెళ్ళంటే
అందరి కాపురం లాగానే ఉండేది మా అమ్మాయి కాపురం కూడా ఈ రాంబాణమ్మ లేకపోతే అందుకే నేను ఇంత కాపురం ఈ చూపులే వింజామరలై ఈ తెనేడు నాలోనా